ఈ క్రమంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్తో ఎన్నెన్ని చక్కని సినిమాలు వస్తున్నాయి, కంటెంట్ డ్రివెన్ సినిమాలు. అంటే మనం ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ సినిమాల మీద, పెద్ద సినిమాలు పెద్ద తెర మీద చూపించడానికి కుదరవు అనుకున్న సినిమాలన్నీ, అన్ని కథలన్నీ వస్తున్నాయి. సో దీంట్లో అయితే ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఒక నిజ జీవిత దృశ్యాలని మన ముందు ఆవిష్కరించగలిగిన సినిమాలు ఒకవైపు అయితే, మరొక వైపు ఏమో అసలు ఇప్పటి వరకు అంటే సెన్సారింగ్లో ఏమాత్రం సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీలైన కంటెంట్తో ఉండే సినిమాలు కూడా, సెక్స్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, హలో సెక్స్ కానీ క్రైమ్ కానీ వైలెన్స్ కానీ, తర్వాత ఒక డిసెప్షన్ అంటే మనుషుల మీద ఒక మనుషులు మరొక మనుషులు వేసుకునే ఎత్తుగడలు, దాని డిసెప్షన్, మనీ ఈ అనే ఫ్యాక్టర్ గురించి చేస్తున్నవి, అర్బన్ క్రైమ్, సో ఇలాంటి వాటి మీద మనకు సినిమాలు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే బయట సెన్సారింగ్ కనుక పెట్టి ఉంటే డెఫినెట్గా ఆ సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వదు, లేదా కట్స్ చాలా కట్స్ ప్రతిపాదిస్తారు. సో మనం చూస్తుంటాం నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ చూస్తున్నా చాలా కంటెంట్, చాలా బోల్డ్ కంటెంట్, చాలా అంటే సెన్సార్ చేయడానికి ఎంతో ఉండాల్సిన కంటెంట్ ఇస్తున్నారు. సరే అదొక ఫ్రీడమ్. ఇంతకుముందు ఏంటంటే మనకు సినిమాల్లో కంపల్సరీ ఏ సినిమా కానీ సెన్సార్ బోర్డు ధృవీకరణ పత్రాన్ని పొందాలి. ధృవీకరణ పత్రాన్ని పొందాలంటే ఖచ్చితంగా దానిలో వైలెన్స్ కానీ క్రైమ్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించిన విషయాలు కానీ సెక్స్కి సంబంధించిన విషయాలు కానీ కొంచెం లిమిటెడ్గా ఉండడం అనేది పద్ధతిగా ఉండేది, దానికి నిపుణులు ఉండేవాళ్ళు చూస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఓటీటీలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే ఇదంతా ఒకవైపు అయితే ఇది ఒక దాని అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల రెండు రకాల ఫలాలు వచ్చాయి. ఒక ఫలమేమో ఒక మంచి ఫలం, అంటే ఇప్పటి వరకు ఊహించని కథలతో వస్తున్నాయి మెయిల్ సినిమా లాంటి కథలు, చాలా చక్కని కథలు, అంటే హృదయాన్ని జీవితాన్ని ఆవిష్కరించగలిగిన కథలు వస్తున్నాయి. మరొక వైపునేమో ఇలాంటి విషఫలాలు వస్తున్నాయి, అమృత ఫలాలు వస్తున్నాయి, విషఫలాలు వస్తున్నాయి, రెండూ వస్తున్నాయి. సో ఈ రెండింటిని వస్తున్న సందర్భంలో ఏ విషయాన్ని ఎక్కువ చూస్తారు అనేది మన మీద ఆధారపడదు, అంటే ప్రేక్షకుడి మీద ఆధారపడదు. ప్రేక్షకుడికి ఉండే అవసరాలు, ఆలోచనలు, తర్వాత అతనికి ఉండే ఐడియాస్, వీటన్నింటి దృష్ట్యా అతన్ని ఎంపిక చేసుకోవడం ఉంటుంది. మనం చూస్తున్నాం ఒక దేశభక్తికి సంబంధించిన సినిమాలు కూడా చాలా గొప్పగా వస్తున్నాయి, పీరియాడిక్ హిస్టారికల్ పీరియడ్ సిరీస్ కూడా వస్తున్నాయి, అన్ని వెబ్ సిరీస్ మనం చూస్తున్నాం కదా, లిమిటెడ్ ఎడిషన్ సిరీస్ ఇవన్నీ. సో ఒకవైపు మంచి జరుగుతుంది అంటే అమృత ఫలాలు వస్తున్నాయి, మరొక వైపు విషఫలాలు వస్తున్నాయి. సో ఏది ఏ దిక్కు వైపు వెళ్తావు, ఏ ఫలాన్ని వెతుక్కుంటావు అనేది మన ప్రేక్షకుల యొక్క మానసిక సామర్థ్యం మీద, అవసరాల మీద, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏంటంటే చాలా సందర్భాల్లో ఏంటంటే మనకు ఇన్స్టింక్ట్స్ అండ్ ఇంటెలెక్ట్ ఈ రెండు ఉంటాయి సైకలాజికల్గా. ఒకటేంటంటే ఇన్స్టింక్ట్, ఇన్స్టింక్ట్ అంటే జంతుపరమైన కాంక్షలు, జంతుపరమైన వాంఛలు, అంటే దానికి ఏముండదు పెద్దగా నీతి అవినీతి ఇవన్నీ ఏముండవు, జస్ట్ వాటికి తెలిసిందల్లా తన అవసరం తీరిందా లేదా, తన కడుపు నిండిందా లేదా, తన ఆహార అవసరాలు తీరాయా లేదా అనే ఒక ప్రాథమిక అవసరాలే డామినేట్ చేసేవి ఇన్స్టింక్ట్స్, సహజాతాలు. ఇంటలెక్ట్ అంటే ఏంటంటే ఇంటలెక్చువల్గా భౌతికమైన మానసికమైన పరిణతి వల్ల వచ్చినటువంటి మార్పులు. సో మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ వేర్ వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్, కొన్ని ప్రతిదానికి ఒక హద్దులు ఉన్నాయి, గీతలు ఉన్నాయి, ఆ గీతల మధ్య దేన్ని మనం చేసుకుంటే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకూడదు, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏవి పర్మిసిబుల్, ఏవి నాన్ పర్మిసిబుల్. సో ఇవన్నీ కూడా వాటి అవగాహనతో వాటిని అనుసరించి సమాజ సువ్యవస్థతకు ఏమాత్రం భంగం కలగకుండా, ఇబ్బంది కలగకుండా పనులు చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక పద్ధతి. సో ఇది ఏదైనా ఇంటెలెక్ట్లో చేసే పని, అంటే మన బ్రెయిన్ కూడా ఇట్ సెల్ఫ్ వర్క్ యాజ్ ఎన్ సెన్సార్ చేస్తుంది. ఒక మాటనే ముందు, ఒక వ్యక్తిని ఒక మాటనే ముందు ఈ మాట అనొచ్చా అనకూడదా, ఇది అశ్లీలమైన పదమా, ఇది మంచి పదమా, ఇది గుండెని గాయం చేసే పదమా, లేకపోతే మనసుని ఆనందపరిచే పదమా, ఎలాంటి మాట, ఏ విధమైన మాట అనేది మనకి మనం మన బ్రెయిన్ మనకి సెన్సార్ చేస్తుంది, ఆ సెన్సార్ చేసిన పదాలనే మనం అంటాం. సో ఇలా ఇంటెలెక్ట్ అండ్ ఇన్స్టింక్ట్ ఈ రెండింటి మధ్య ఆదిమ కాలం నుంచి మానవుడు
ఆదిమ జాతి మానవుడుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న సంఘర్షణ. ఈ సంఘర్షణలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఏది ఎక్కువ డామినేట్ చేస్తే దాని వైపు వెళ్ళిపోతారు. సో ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్ లో వస్తున్న సిరీస్ గానీ మిగతావి గానీ ఈ రెండింటి మధ్య మనలో పరీక్ష పెడుతున్నాయి. పరీక్ష ఏం పెడుతున్నాయంటే ఈ రెండింటి మధ్య మనలోని ఇద్దరు మానవులు, ఒక ఇన్స్టింక్చువల్ మ్యాన్ అండ్ ద అదర్ ఇంటెలెక్చువల్. ఒక ఇన్స్టింక్చువల్ మ్యాన్ ఏం చేస్తాడంటే, నాకు ఈ క్రైమ్ వయలెన్స్ అరే ఇది బాగుంది, చాలా గ్రిప్పింగ్ గా ఉంది, చాలా అసలు కళ్ళు ఆపకుండా చూసేలా ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ గా ఉంది, సో ఇది దయ్యాల గురించి భూతాల గురించి ఏదో అంటే ఇవన్నీ ఉన్నాయి, వీటి గురించి చూద్దాం, క్రైమ్ ఇదంతా చూద్దాం అనుకునేది మనలోని ఒక మానవుడు. మరొక మానవుడు ఏం చేస్తాడంటే, ఇవి కాదు బాస్, మానవ సంబంధాలు ముఖ్యం, ఆత్మీయతలు ముఖ్యం, మనిషి ప్రకృతి మధ్య ఉండే అనుబంధాలు ముఖ్యం, మనిషికి కుటుంబానికి మధ్య అనుబంధాలు ముఖ్యం, మనిషికి మరొక మనిషికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ముఖ్యం, వీటికంటే మిగతా ఏవి ముఖ్యం కాదు. అవసరమైతే కొన్ని త్యాగాలు, కొన్ని మనం త్యాగాలు చేయాల్సి ఉంటే, మన హక్కులను మనం కోల్పోవాల్సి ఉంటుంది, అయినప్పటికీ సమాజం సక్రమంగా నడవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని ఆలోచన చేసేవి ఇంటెలెక్ట్. అంటే మనలో ఇద్దరు మానవులు సంఘర్షణ పడుతూనే ఉంటారు ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో. సో ఈ ఇద్దరు మానవుల మధ్య సంఘర్షణ జరుగుతున్న క్రమంలో మనం ఎటువైపు అనేది నిర్ధారించుకోవడం అనేది మన ఊహాశక్తి, మన జ్ఞానము, మనకుండే అనుభవము, మన పెద్దలు చెప్పినటువంటి విధానాలు, మన భారతీయత, మన సంస్కృతి, మన సమాజం మనకు నేర్పించిన విలువలు ఇవన్నీ ఉంటాయి. సో ఈ విధంగా వస్తున్న క్రమంలో మన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ప్రతిసారి కూడా మంచి చక్కని కథలతో వస్తుంటారు. అది ప్రేమ కథ అయినా కూడా దాంట్లో ఖచ్చితంగా ఒక మంచి సందేశమో, ఒక ఆలోచనో, ఒక ఇన్స్పిరేషనో, ఒక స్ఫూర్తిని ఇచ్చే అంశాలనే కథలుగా ఎన్నుకొని వస్తున్నారు. సో అందుకే మనం ఇంకా ఆ అంతవరకు వెళ్ళలేదు, అది సంతోషం. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారెవ్వరు కూడా ఇంకా అటువైపు వెళ్ళలేదు, అంటే క్రైమ్ వయలెన్స్ ఇటువైపు వెళ్లకుండా కొంత ఒక హ్యూమన్ బాండేజ్, మానవ సంబంధాలు, వాటిలో నెలకొల్పే విధానం, ఒక పరివర్తన, ఒక సందేశం, ఒక ఆలోచన రేకెత్తించే సినిమాలతోనే వెళ్తున్నారు. సో ఆ క్రమంలో మనం షార్ట్ ఫిల్మ్స్కి ఒక పట్టాభిషేకం చేయాలి. షార్ట్ ఫిల్మ్ తీస్తున్న దర్శక, రచయిత, నటి, నటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ఒక వేదికను కల్పించాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ గౌరవ ముఖ్యమంత్రి కలపల చంద్రశేఖరరావు గారి స్ఫూర్తితో ఇక్కడ రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ క్రమంలోనే ఈరోజు కూడా శనివారం కార్యక్రమంలో రెండు షార్ట్ ఫిల్మ్స్ మనం స్క్రీన్ చేయబోతున్నాం. సో వాటికి సంబంధించిన టీములు కూడా ఇక్కడికి వచ్చాయి. సో వారందరూ కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఈ సినిమా నేపథ్యం వెనుక ఏంటి, ఎవరెవరు ఏం చేశారు, ఏ విధంగా చేశారు, దాని వెనుక ఆ కథని ఎన్నుకోవడం వెనుకున్న విలువలు ఏంటి, ఏవి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఆ కథని తీయడానికి కారణభూతులైన విషయాలన్నీ మనం టీమ్స్తో మాట్లాడదాం. ఈరోజు తొలి ప్రయాణం సినిమాని ఒకటి ప్రదర్శించబోతున్నాం, తర్వాత ఐబీ మనీ అనే సినిమాని కూడా ప్రదర్శించుకోబోతున్నాం. సో ఈ రెండు సినిమాలని చక్కగా తీశారు ఇద్దరు కూడా. ఇద్దరు సెలెక్ట్ అయిందంటే మనకి ఎన్నో వందలాది సినిమాలు వస్తున్నాయి షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ కోసం అని, వందలాది సినిమాలు. సో వందలాది సినిమాలలో ఒక రెండు సినిమాలు ప్రతి వారం సెలెక్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా 100% అవి చాలా చక్కని సినిమాలు అని అర్థం. చక్కని సినిమాలు అంటే టేకింగ్ పరంగా కావచ్చు, టెక్నిక్ పరంగా కావచ్చు, థీమ్ పరంగా కావచ్చు, సినిమాటిక్ గ్లామర్ పరంగా కావచ్చు, ఏ విధంగా చూసినా ఒక విధమైన ప్రత్యేకతని సంతరించుకున్న సినిమాలు మాత్రమే మనకి ఇక్కడ ప్రదర్శనకి నోచుకుంటున్నాయి కనుక. సో ఆ టీంలకి, ఆ రెండు టీంలకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ టీంలని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. భూపతి రాజు దర్శనం ఇచ్చిన తొలి ప్రయాణం టీం వేదిక మీద రాస్తున్నారు. భాషా సాంస్కృతిక శాఖ తరఫున ఈ టీంకి చిరు సత్కారం ఉంటుంది. ఇంకొక టీం ఐబీ మనీ టీం కూడా వేదిక దగ్గర రావాల్సింది కోరుతున్నాం. తొలి ప్రయాణం డైరెక్టర్ రాజు గారు, రెండు షార్ట్ ఫిల్మ్ టీమ్స్ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను.
ఇప్పుడు భాషా సాంస్కృతిక శాఖ తరఫున తొలి ప్రయాణం డైరెక్టర్ భూపతి రాజు గారికి చిరు సత్కారం. తొలి ప్రయాణం ప్రొడ్యూసర్ అనిల్ శర్మ గారు. తర్వాత ఐవి మనీ టీం వేదిక మీద రావాల్సిన తర్వాత ఐవి మనీ టీం అందరు డైరెక్టర్ పురుషోత్తం బోడపాటి గారు. తర్వాత ఐవి మనీ ప్రొడ్యూసర్ దేవేందర్ గారికి. సో మీరు ఇన్నాళ్ళు చేస్తున్న కృషికి ఒక చిన్న చంద్రుడి కోరు నూరుపోగు లాంటిది. ఇది మాత్రం ఇంకా రావాలి, చాలా రావాలి మీకు, ఇంకా రావాలని కోరుకుంటున్నా. సో ఇది మొదటి అడుగు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు సన్మానాలు పొందినా మంచిదే. బహుశా మన అనిల్ ఇది మోస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ మైట్ బి ద ఫస్ట్ టైం ఐ సపోజ్. జనరల్ గా రవీంద్ర భారతిలో సెకండ్ టైమా? వా వా నైస్, వండర్ఫుల్, ఇట్స్ గ్రేట్. సో భూపతి రాజా నీకు ఫస్ట్ టైం మరి డెబ్యూ, అది ఒక మంచి జ్ఞాపకం మిగిలిపోతుంది ఎప్పటి కూడా మర్చిపోకుండా. అట్లాగే మీకు కూడా ఫస్ట్ టైం కనుక మీకు కూడా యూఆర్ ద హీరో. యా ఫైన్ నైస్. సో ఎందుకంటే ఇవన్నీ ఒక పదిలంగా దాచుకోవాల్సిన కొన్ని జ్ఞాపకాలు. సో అందుకని మీరు ఇక్కడికి తర్వాత ఇంటరాక్షన్ ఉంటుంది, సినిమా స్క్రీనింగ్ తర్వాత ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ ఇక్కడి నుంచి ఆ బయటికి పోయేటప్పుడు మాత్రమే మీరు తీయాలి, అప్పటి వరకు తీయద్దు. సో ఇది ఎందుకంటే ఇట్ షోస్ నథింగ్ బట్ యువర్ అచీవ్మెంట్. లేకపోతే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు మీ వల్ల. ఏమవుతారంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, అరే వన్ ఆర్ ద అదర్ డే ఐ మస్ట్ బీ హియర్ అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒక మిత్రుడు అన్నాడు మన దీంట్లోనే, సార్ నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ కూర్చునేది ఫ్రంట్ రోలో కూర్చునేది, కానీ నేను ఫ్రంట్ రో నుంచి ఈ మెట్లు దాటి ఇక్కడ రావడానికి 2 ఏళ్ళు పట్టింది అని ఆయన అప్పుడు వచ్చేవాడు. కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 2 ఇయర్స్ పట్టింది. ఇంత ఎంత దూరం చెప్పండి, వెరీ 4 అడుగులే కరెక్టే. కానీ ఏంటంటే యాజ్ ఎ క్రియేటర్ ఆఫ్ సర్టెన్ థింగ్, యాజ్ అన్ ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ, యాజ్ ఎ క్రియేటివ్ బీయింగ్, సో అది కావడానికి కొంచెం టైం పట్టింది అని చెప్పారు. సో అందుకని మీరు అయ్యారు కనుక జస్ట్ సెలబ్రేట్ ఇట్, బీ హ్యాపీ,
దీన్ని మళ్ళీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ తీయడానికి కావాల్సిన సరుకు సరంజామాలు సన్నాహాలు చేసుకొని ఇప్పుడు మంచి వెల్కమింగ్ అట్మాస్ఫియర్ ఉంది బ్రదర్. అనిల్ మీరు కూడా చూస్తున్నారు అంత ఓటీటీలో కానీ ఎవ్రీవేర్ విప్లవ్ ఆల్రెడీ తను కూడా సినిమా ఫుల్ లెంగ్త్ సినిమాతో రావడానికి రెడీగా ఉన్నాడు. సో మీరు కూడా ఎవరైనా కూడా మంచి ఇప్పుడు మాత్రం కరోనా తర్వాత ఒక మంచి ప్రోత్సాహకర వాతావరణం ఉన్నది సినిమాలు తీయడానికి కానీ సినిమాలకి పెట్టుబడులకు కానీ సినిమాలను ప్రదర్శించడానికి కానీ వేదికలు కానీ ఒకప్పుడు థియేటర్లు దొరకాలని కష్టం ఉండేది. ఇప్పుడు థియేటర్లు కాదు 29వ తారీఖు రోజు మన పైడి చేయడానికి ప్రీవ్యూ థియేటర్తో అనుబంధం ఉన్న వ్యక్తి ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశారు తమసోమా జ్యోతిర్గమయ్య. తమసోమా జ్యోతిర్గమయ్య అనేది భూదాన్ పోచంపల్లిలో ఉండే ఒక గ్రామీణ యువకుడు, నేత కుటుంబానికి చెందిన ఒక గ్రామీణ యువకుడి జీవన సంఘర్షణే ఆ తమసోమా జ్యోతిర్గమయ్య అనే సినిమా. దాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మొన్ననే దాని టీజర్ని ప్రోమోని రిలీజ్ చేశారు. ఇది 29వ తారీఖు రోజు 150 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అసలు ఊహించలేదు ఎవరు, ఎందుకంటే పెద్ద స్టార్ కాస్ట్ లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అసలు డైరెక్టర్ కొత్తోడు ప్రొడ్యూసర్ కొత్తోడు ఎక్కడో భూదాన పోచంపల్లిలో వాళ్ళంతా. ఆ హీరో ఆనంద్ అన్నాడు, ఆనంద్ మన ఇక్కడ సతీష్ అండ్ మిగతా వాళ్ళ టీం వాళ్ళే ఆయన దగ్గరనే మన దగ్గరనే ట్రైనింగ్ అయ్యాడు. మన మొత్తం పట్టి జయరాజు అండ్ రవీంద్ర భారతి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ యొక్క ప్రౌడ్ ప్రొడక్ట్ ఆయన హీరోగా. అంటే ఇక్కడ చిన్న ట్రైనింగ్ యాక్టింగ్ వర్క్ షాప్లు అన్ని అటెండ్ అయ్యి సినిమా స్క్రీన్ ప్లేలు స్క్రిప్ట్ రైటింగ్లు అన్ని అటెండ్ అయ్యి ఆయనే ప్రొడ్యూసర్ గా 2-3 సినిమాలు తీశాడు. తర్వాత ఆయన తర్వాత మన గిరి ఆనంద్ అండ్ గిరి ఇద్దరు కలిసి పల్లభూషణ సినిమా తీశారు. అంటే పక్కా తెలంగాణ స్టైల్లో గిరి డైరెక్షన్, గిరి మెయిన్ క్యారెక్టర్, ఆనంద్ ఇంకొక సెకండ్ హీరో ఇద్దరు హీరో క్యారెక్టర్స్ తోని చక్కని సినిమా తీసింది. సో అట్లా ఇప్పుడు ఆయన హీరోగా 29వ తారీఖులో సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఇలాంటి ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఒక స్ఫూర్తికి సంకేతం, ఒక పట్టుదలకి సంకేతం, మీ కళని నిజం చేసుకోవాలనే కాంక్షకి సంకేతం, మీ కళను నిజం చేసుకునే దిశగా చేసే మీ ప్రయత్నం. అన్నింటిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మీకు వెన్నట్టి ఉంటుంది, మీతో పాటు ఉంటుందన్న విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ సినిమాని ప్రదర్శిస్తున్న రెండు టీంలకి ఐబి మనీ టీం అండ్ తొలి ప్రయాణం టీం ఇద్దరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అగ్ర సతీష్ కుమార్ అన్న నిర్వహిస్తున్న మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్ సీజన్2 పోస్టర్ లాంచ్ ఉంటుంది. అగ్ర సతీష్ కుమార్ అన్న వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను, వెల్కమ్ అన్న. సతీష్ మంచి థియేటర్ పర్సనాలిటీ, మల్టీలింగ్వల్, ముఖ్యంగా మల్టీలింగ్వల్, పర్టికులర్లీ హైదరాబాద్ బేస్డ్గా ఎన్నో రకాల ప్రజలందరూ ఇక్కడ నివసిస్తున్నారు, ఎన్నో ప్రాంతాల ప్రజలు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కశ్మీరీ, ఇలా వివిధ ప్రాంతాలు భాషలకు సంబంధించిన ప్రజలంతా ఇక్కడ శాంతియుతో సహజీవనం చేస్తున్నారు. కనుక ఆ మల్టీలింగ్వల్ మేమేం పెట్టుకున్నామంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ నుంచి ఒక భాష కాదు, మనం తెలుగు భాషకి ఎట్లాగూ నాటకాలు ఉన్నాయి, పద్య నాటకాలు ఉన్నాయి, ఆధునిక నాటకాలు, సాంఘిక నాటకాలు, ఎక్స్పెరిమెంటల్ థియేటర్ చాలా ఉన్నాయి. కానీ మల్టీలింగ్వల్గా చేయగలిగేది కావాలి, దక్కని స్టైల్లో ఉర్దూని, తెలుగుని, ఇంగ్లీష్ని, హిందీని అన్నింటినీ కలుపుతూ ఉండే ఒక కనెక్టింగ్ లింక్ కావాలనుకున్నప్పుడు సతీష్, ఎందుకంటే సతీష్ హ్యాస్ ఆల్రెడీ ట్రావెల్డ్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచం అంతా తిరిగాడు, దాదాపు ఒక 10-15 దేశాల్లో తన ప్రదర్శనలు ఇచ్చాడు. మంచి కొరియోగ్రాఫర్, థియేటర్ పర్సనాలిటీ, డైరెక్టర్, ఆయన హిమ్సెల్ఫ్ ఏ వండర్ఫుల్ రైటర్. సో అందుకని ఆయన సారథ్యంలో మనం గత 6 సంవత్సరాల నుంచి మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్ని కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ వస్తున్నాం. సో ఈసారి మొన్న ఈ మధ్య కరోనా తర్వాత ఒక సీజన్ని మనం కంప్లీట్ చేయబోతున్నాం, ఒక సీజన్ మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్ ఫర్ ది న్యూ ఎంట్రెంట్స్. సో వారికి తర్వాత ఇప్పుడు సెకండ్ సీజన్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఒకసారి పోస్టర్ లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం. సో అందుకని సతీష్కి అండ్ ఈ టీం అందరికీ, ఆయన సతీష్కి సహకరిస్తున్న జెమ్స్ థియేటర్ గ్రూప్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ముందు చెప్తాను, ఈ తమ్ముడు చూసారు కదా, ఆశిక్ తమ్ముడు చూసారు కదా, తమ్ముడు మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్లోనే ట్రైన్ అవుతూ వచ్చాడు.
ఇక్కడ రెట్టపట్టు విప్లవ్ ఉన్నాడు. రెట్టపట్టు నేను రెట్టపట్టే అని చెప్తాను. విప్లవ్ కుమార్ కూడా మన థియేటర్ వర్క్షాప్ నుంచి వచ్చాడు. దాంతో పాటు ఇంకొక విశేషం ఏంటంటే, సాలార్ అనేది ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ సినిమా, మనందరికి తెలుసు. సాలార్ సినిమాలో ఒక గుర్తుంచుకోదగిన క్యారెక్టర్ని మన ఆశిక్ వేశాడు. సో ఇలా అంటే ఇది రాదు, మనం ఇక్కడ మన మధ్య ఉంటారు, విజేతలు ఎక్కడ ఉండరు సార్. పట్టుదల కలిగిన వాళ్ళు, లక్ష్యం పట్ల శుద్ధి ఉన్నవాళ్ళు, సాధించాలనే తపన ఉన్నవాళ్ళు, సంకల్పం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మన మధ్యనే ఉంటారు. వాళ్ళే సక్సెస్ అవుతారు, వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు. కొన్ని ఫెయిల్యూర్ వస్తాయి, కాదనేది ఏం లేదు. బట్ ఫెయిల్యూర్ వచ్చినా కొంచెం ధైర్యంగా, ఓపికగా, సహనం కావాలి. ఇక్కడ కావాల్సిన ఓపిక కావాలి, ఎదురు చూడడం కావాలి. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొని ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళగలిగే దూసుకుపోయే తత్వం కావాలి, చొరవ కావాలి, వినయం కావాలి, విధేయత కావాలి, అన్నిటిని మించి ఓపిక కావాలి సార్. సో సినిమా అనేది చాలా ఫ్లక్చువేటింగ్, చాలా అన్సర్టైన్ వ్యవస్థ, ఇన్డెఫినెట్ వ్యవస్థ. సో వీటన్నిటి మధ్య అదొకటి చేసుకుంటే బాగుంటుందనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు సతీష్ పోస్టర్, సతీష్ మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్ సీజన్ 2 పోస్టర్ లాంచ్. ఇప్పుడు ఒకరు మనీ కోసం ఒకటి చేయాలనుకున్నప్పుడు చేస్తారు, అది కూడా కొత్తగా ఎలా చేస్తే చేయాలి అన్న కొంత ఆలోచనతో. ఇప్పుడు చూస్తుంటాం మనం రకరకాల కొత్త కొత్త పేపర్స్, ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా ఉంటుందని కొన్ని కొన్ని ఉంటాయి. అది చూసిన తర్వాత ఎప్పుడైతే తను ఏదో ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత తను ఓపెన్ అయిపోతారు. ఎవరైనా సరే ఓపెన్ అయిన తర్వాత అవునరా భయ్ ఆడోళ్ళు చేస్తుంటారు, మనీ కోసం ఎవడైనా చేస్తాడు, మీరే జాగ్రత్తగా ఉండాలి అని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పించాను. అర్థమైందండి, చేసే వాళ్ళు వస్తుంటారు, నేను పోతాను, ఇంకో కూడా వస్తాను, ఆయన పాడని కూడా వస్తాడు. ఎప్పుడు ఆవిడ ఈ రోజు కాదు, ఇంకో రేపు నిలువు జరుగుతుంటాయి. అలర్ట్ గా ఉండాల్సింది మన మే బ్లైండ్ గా బతికితే కళ్ళను కూడా దొబ్బేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ కళ్ళు వచ్చి బతకండి, మన ధైర్యం జరుగుతుందో చూస్తూ ఉండండి అనేసి డైరెక్ట్ గా తొందర తెప్పించా. వాయిస్ లో నేను ఇవ్వచ్చు, బట్ తన డైరెక్ట్ గా ఒప్పని చెప్తున్నారు. థ్యాంక్ యూ నాకు చెప్పారు, చాలా చెప్పారు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉండే అంత ఓపెన్ గా ఉండదు. పురుజన్ చెప్తారు ధైర్యం ఉండి అవుంటారు పైన ఎంత ఇలాగే ఉంటా అన్నట్టు. ఆ టైపు ఉన్నంత ఓపెన్ తనంత ఆల్మోస్ట్ శిక్ష అనుభవించి అన్ని అయిపోయింది. నాలుగంటలు వస్తుంటారు, నేను పోతే మూడు వస్తుంటాడు. అలర్ట్ మాకు మీరే డైరెక్ట్ చెప్పడం బాగుంటుందని చెప్పి నాకు చేయించాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. క్వశ్చన్ ఇంకా ఎవరండి బ్రదర్? థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫస్ట్ కొన్ని కట్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఫుల్ ట్రావెల్ చూపిస్తాం, అమ్మాయిని తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్ళి పడుకోబెట్టడం, లేదు పంపించడం అయిపోయింది. తర్వాత కట్లో గ్రామాలు చూపిస్తాం, అక్కడ వచ్చి కొన్ని ట్రావెల్ షాట్స్ వస్తాయి, కొన్ని రిపీట్ అవుతున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు చూపిస్తే చిన్న కరెక్షన్ చెప్పారు, దానికోసం తీయాల్సి వచ్చింది. యాక్చువల్ ఒరిజినల్ పాట అన్నీ ఉంది, దానివల్ల కొద్దిగా అక్కడ చిన్న కరెక్షన్ లా కనిపించింది. అంటే ఇది రన్నింగ్ లో అంటే ఇలా చేశాడు నంబర్ ఆఫ్ చేయడానికి కౌంటింగ్ కోసం పెట్టాం. ఒకటే చూపెట్టి అక్కడికి చేసేయచ్చు, ఒక అమ్మాయి చూపెట్టి, బట్ నంబర్ ఆఫ్ కౌంటింగ్ అనేది నార్మల్ ఆడియన్స్ తెలియాలి కదా. అంటే ఇలా జరిగిందా, ఎన్ని చేశాడు ఆవిడ,
చాలా మంది అమ్మాయిని తీసుకెళ్ళాడు, ఎక్కడ వరకు దొరికాడు అన్నట్టు నంబర్ ఆఫ్ చూపిస్తే కొద్దిగా పక్క బాగా నోట్ అడుగుతుంది అని చెప్పి. ఎర్లీగా రివీల్ అయింది అంటున్నారా? అంటే ఇంకా లాచ్ చేయొచ్చు, బడ్జెట్ కావాలండి అయ్యా. ఇంకా దీన్ని మొత్తం సినిమా కూడా చేయొచ్చు, విషయం కాదు. కానీ మనం ఉన్న బడ్జెట్కి ఆ త్రీ డేస్ ఎంతవరకు మనకున్న బడ్జెట్ని బట్టి వెళ్తుంటాం. ఇంకా తీస్తే ఇంకా తీయచ్చు, ఇంకా చూసినంత తీయచ్చు. అటు మనకున్న బడ్జెట్ పరిమితిలో 15 మినిట్స్లో ఒక షార్ట్లో ఒక స్టోరీ చెప్పాలి, ఒక సినిమాని చూపించాలి. అందువల్ల కొన్ని కట్లు వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. గౌరవాలు మీ అందరూ నచ్చింది కదండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికి థ్యాంక్స్ అండి. ఇంకేమన్నా ఉంటే అడగండి. ఓవరాల్గా ఓకే కదండి అందరికి? ఓకే, థ్యాంక్స్ అండి. తొలి ప్రయాణం టీం అందరికి గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఓపికతో మా రెండు షార్ట్ ఫిల్మ్ చూసినందుకు థ్యాంక్స్. ఇంకోటి మీ మా స్టోరీ పరంగా మా స్టోరీ గురించి చెప్పాలి అంటే చాలా తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ టైంలో చేసాం ఈ స్టోరీ. అంటే ఆల్మోస్ట్ అందరికి అర్థమై ఉండొచ్చు, బట్ ఈ స్టోరీ మెయిన్ థింగ్ ఏంటంటే టీనేజ్ తర్వాత మనం లైఫ్లో మనకు ఒక మన కెరీర్ని ఎంచుకునే టైంలో మనకు ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని తర్వాత మనం ఏ దానికి అది ఇన్సిడెంట్ అది మంచిది జరిగింది అంటే ముందుకెళ్ళిపోతాం. ఒకటి చెడ్డ జరిగితే దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనే దాని కాన్సెప్ట్ మీద తీసుకున్న స్టోరీ. అంటే ప్రతి ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఈ ఫీల్ అంటే ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయగలుగుతున్నారు అంటే జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అన్న ఉద్దేశంతో తీసుకున్న స్టోరీ ఇది. ఆల్మోస్ట్ స్టోరీ అయితే మీకు అర్థమై ఉండొచ్చు. ఇంకా మీరు ఇక్కడికి రావడానికి అంటే ఈ స్టేజ్ మీదకి రావడానికి ఇండస్ట్రీకి రావడానికి చాలామంది ఉన్నారు. దాని వెనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కంప్లీట్ చేయడానికి మేము ఈ అవుట్పుట్ కానీ ఈ స్టోరీ కానీ ఇక్కడికి తీసుకురావడానికి కారణమైన ఫస్ట్ అనిల్ అన్నకి థ్యాంక్ యూ. అనిల్ అన్న మాకు పరిచయం లేదు ఫస్ట్, మేము వేరే వెబ్ సిరీస్ చేసేటప్పుడు మాకు వెంకీ పరిచయం, వెంకీ నుంచి అనిల్ అన్న పరిచయం. అట్లా ఈ స్టోరీ అనిల్ అన్నకు నచ్చి మాకు బడ్జెట్ ఇవ్వడం కానీ చేపియడం కానీ చేసిండు. ఇంకొకటి నేను ఈడికి రావడానికి అంటే ఇండస్ట్రీకి నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, నేను సినిమాలు తీయాలి, థియేటర్లో నా సినిమా చూపించుకోవాలి నేను అనే ఒక ఆలోచన కానీ నాకు ఒక డ్రీమ్గానే ఉండే. ఆ డ్రీమ్ ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో ఇక్కడనే నేను డిగ్రీ ఇక్కడనే చేస్తుంటే 3 ఇయర్స్ డిగ్రీ చేసే టైంలో ఏం చేయాలి, అసలు నేను ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవుతే నేను నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతా అనేవి కొన్ని ఆలోచనలు ఉండేటివి. మనం వెళ్ళి డైరెక్ట్ ప్రొడ్యూసర్ల దగ్గరికి స్టూడియోల దగ్గరికి వెళ్ళాలంటే అప్పట్లో ఎట్లా వెళ్ళాలో ఎక్కడ ఉండేవి కూడా తెలియదు. ఆ 3 ఇయర్స్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అని అక్కడని ఇక్కడని తిరిగాం. తర్వాత నాకు లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్ తర్వాత ఊరికి వెళ్ళాం. అప్పుడు నేను చిన్నగా ఫోన్లలో వీడియోలు తీసేటోని, ఆ వీడియోలు చాలామంది చూసి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మా విలేజ్ వాళ్ళు అరే బాగున్నాయి చెయ్యి నువ్వు అంటే పెద్ద బడ్జెట్ పెట్టి పెద్ద పెద్ద కెమెరాలతో చేయాల్సిన అవసరం లేదు, మన లోపల క్రియేటివిటీ ఉండే చిన్న ఫోన్తోనైనా సినిమా చేయొచ్చు అని చెప్పేసి చాలా సపోర్ట్ చేసిండ్రు. అది గుర్తించి నా ఫ్రెండ్ నా రూమ్మేట్ నా క్లాస్మేట్ నా ఫ్రెండ్ విప్లవ్ అది చూసిన తర్వాత మనమే ఎందుకు చేయొద్దు అంటే ఫస్ట్ చేసేది తెలియదు. ఆయన నాకు ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఆలోచన ఉన్నది నాకు తెలియదు, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి మేము సినిమాలు తీయాలనే ఆలోచన నాకున్నది ఆయనకు తెలియదు. నేను ఏదో వీడియో తీస్తే ఆ వీడియో చూసి మేము రోజు మాట్లాడుకునేటోళ్ళం మాస్టర్ మీద మనం ఇండస్ట్రీకి వెళ్ళాలి సినిమాలు తీయాలి అట్లా చాలా
అదంతా మనోడు నాకు కలవడం, నిన్ను నన్ను ఇండస్ట్రీకి తీసుకురావడానికి కారణమైనాడు. ఆ విషయంలో థ్యాంక్ చెప్పాలి, ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్స్ విప్లవ్. ఇంకా ఇంకేం మాట్లాడాలంటే చాలా మంది వచ్చారు ఇక్కడికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇంకోటి మా విలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, ఎస్పెషల్గా వాళ్ళకి థ్యాంక్స్. ఇంకా ఇక్కడికి ఈ స్టేజ్ మీద మా షో వేసినందుకు తెలంగాణ గవర్నమెంట్ కల్చరల్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఇంకా స్టోరీ పరంగా అయితే మీకు అర్థమైందొచ్చు ఆ స్టోరీకి ఏమన్నా మీరు మీకు నచ్చితే క్వశ్చన్స్ ఏమన్నా అడగగలగాలనుకుంటే అడగండి. ఫస్ట్ టీమ్ అందరూ మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ తీసుకుంటాం. ఓకే, ప్రొడ్యూసర్ అనిల్ నమ్మర్. థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్. అసలు నా తెలుగు కొంచెం బాగాలేదు, సో ప్లీజ్ డోంట్ గెట్ దిస్ అటెంట్, డోంట్ డిసప్పాయింట్. కొంచెం ట్రై చేస్తా తెలుగులో మాట్లాడడానికి. సో ఇది సెకండ్ టైం నేను రవీంద్ర భారతిలో వచ్చిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఫర్ యునో ట్రస్టింగ్ మై ప్రొడక్షన్ హౌస్ అండ్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ దట్ వి మేక్. టు బి వెరీ ఆనెస్ట్, ఇది చాలా పెద్ద బడ్జెట్ సినిమా లేదు. అసలు you know, looking at me, you might understand it. Why did I say yes to this guy that let's go ahead and make this film? So this is something which is very close to my heart. And looking at me, you might be thinking, emo anna case of accident, I emo. No, it's not a case of accident. When I was like 2 years old, the polio thing happened to me. So chinnappu nunchi even I wanted to be an actor. I wanted to see myself on the big screen. So 2-3 when I started this thing, you know, people started like, they started laughing at me. They used to ask me my photos, and then when I send them, and they say, abba nu actor. So it hurts. But what matters is the kind of dedication you show towards your passion. This is the same thing that I told last time also when I came to Ravindra Bharati. The guys, no matter who comes in your way, it's your love, it's your parents, let it be anyone, ever and I'll stay, but never forget what is the dream that you have. Your dream, you have to fill it. So what Bhupati said, na degara pedda equipment same ledu, pedda production house levu, nothing. All I have is small camera, small team, but I trust their abilities. And I'm sure cinema chusina tarvata you might find there are some mistakes, we need some improvement, but yes, we learn everything that we make. I learn something new from it. So thank you so much once again for your time, and the concept was really nice. I want to say thanks to Viplav, you lived it man, very good. And thank you to Bhupati as well, that you came to me and narrated me. Trust me guys, I don't say that I am a producer of the film, I'm just a spectator of the film. All I did is just gave my some money, but these guys are real producers. They have given time which they will never get back. I can earn my money again, right, but they will never get their time back. So they are the real producers and they are the real filmmakers. Yes, and I trust their abilities. That's all I want to say. If any one of you have any questions, then I think you guys can proceed. Thank you so much, guys. Thank you. అందరు ఇక్కడికి వచ్చినందుకు అండ్ స్టేజ్ టు స్క్రీన్ యాక్టర్స్కి అండ్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ అడ్ల సతీష్ కుమార్ సార్కి అండ్ మామిడి హరికృష్ణ సార్ గారికి ఎంటైర్ తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్కి నా నమస్కారాలు అండ్ ఇలాంటి అవకాశం రావడానికి అండ్ మా తొలి ప్రయాణం తరఫున అయితే థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది అండ్ అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ భూపతికి ఎప్పుడు ఏదో ఒకటి టెన్షన్ పడుతూ ఉంటారు ఏం చేద్దాం ఇంతకుముందు యాక్చువల్గా దీన్ని ఈ తొలి ప్రయాణం స్టార్ట్ చేయకంటే 1 వీక్ ముందు ఒకటి స్టార్ట్ చేశాం సడన్గా అది వేరే రీజన్స్ వల్ల ఆగిపోవడం మనోడు చేస్తామా లేదా ఎస్ మనం చేద్దాం ఇంకో ఆప్షన్ ఏంటి అంటే అప్పటికి మాకు పరిచయమైన వెంకీ అండ్ థ్యాంక్ యూ వెంకీ ఇట్లా చేద్దాం అనుకున్నాం వెంకీ మనకి ఎక్కడి నుంచో సపోర్ట్ అయితే దొరుకుతుందా అనే ఒక ఆప్షన్ నేను అడగడం
ఖచ్చితంగా దొరుకుతుందన్నా అనేదన్న అని గోవింద్ అని ఫిలిమ్స్ మనకు కోఆపరేట్ చేస్తారన్న అని అన్నాడు. ఎలా అంటే ఏదో వాళ్ళ దగ్గర ఉన్నదైతే ఖచ్చితంగా మనకు చేస్తారు, మనం అయితే చేయగలుగుతాం అన్న అని అన్నాడు. వెంటనే అన్నని కలవడం జరిగింది. అన్న తమ్ముడు చేయండి, అది నిజంగా అది యాక్చువల్గా 1-2 డేస్ చేశాము, కంప్లీట్ అయింది, కానీ ఎలా వస్తుంది ఏదో మాకు అంటే ప్రొడ్యూసర్ అంటే లక్షలు కోట్లు పెట్టడమే కాదు, చిన్న చేయకనిచ్చినా సరే మన అవుట్పుట్ని బయటికి తీసుకురాగలుగుతాం అని మేము నిరూపించుకున్నాం. అన్న దగ్గర మాకు కోఆపరేట్ చేసి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా కలిపి అండ్ మెయిన్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను గ్రూప్ కోచింగ్ కన్నా హైదరాబాద్ వచ్చిన. అప్పటిదాకా ఎవరికైనా అంటే చెప్తాను అవుతాయి హైదరాబాద్ జూన్లే ఏదో ఏమంటారు మన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రూప్ డి అని బీఆర్ఓ అని కానిస్టేబుల్ అని ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలా ఒక 3-4 టైమ్స్ విజిట్ చేయడానికి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికే వచ్చిన. నిజానికి నాకు తెలియదు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను బీసీ హాస్టల్కి నాకు ఎక్కడ స్టేయింగ్ లేదు అని చెప్పేసి బీసీ హాస్టల్కి వచ్చిన. బీసీ హాస్టల్లో మనోడు ఉన్నాడని తెలుసుకున్నా. అప్పటికే మనోడు భూపతి నా క్లాస్మేట్, అప్పటికే చిన్న చిన్న ఫోన్లతోనే ఏదైనా చేస్తాడన్న కూర్చోడంలాగా అది అని చెప్పేసి అన్నారు హాస్టల్. నిజంగా అంటే నేను ఒకసారి చూసిన ఫోన్లో పిచ్చోన్లాగా చేయడం ఏంది అట్ట ఎట్లా అంటారు అని చెప్పేసి, నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, బట్ మనం చూస్తే ఫోన్తోనే మంచి కంటెంట్ నడిపించింది చిన్న, మీరు చూడండి అదేదో ఛానల్ ఉంటుంది మంచిగా ఉన్నాయి వీడియోస్. అరే మనం ఎందుకు చేయకూడదు అని అంటే విలేజ్ బోయ్ ఇద్దరం కలిసి అప్పుడు సమ్మర్లో అది మిస్సింగ్ యూ అని షార్ట్ ఫిలిం తీసినాం ఫోన్తోనే, ఒక హాఫ్ డేలోనే తీసిండు, ఎడిటింగ్ అన్ని కంప్లీట్ చేసేసి పంపించేసిండు. నిజంగా అప్పుడు అనిపించింది ఎస్ మనోడు తీయగలడు అని చెప్పేసి. ఆ తర్వాత ఇక నేను శివ మేమందరం విశ్వక్ అనే మూవీ చేసినాం ఒకటి. సో ఆ తర్వాత శివ పరిచయం అయ్యిండు, అప్పటి నుంచి ఇప్పటిదాకా శివ కలిసే ఉంటున్నాం. అక్కడి నుంచి మేము చూసింది ఒక ప్లాంప్లాంట్ ఏంటంటే రవీంద్ర భారతిలో ఫ్రీ యాక్టింగ్ ట్రైనింగ్ కోర్స్ ఇండో మలేషియన్ మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్ అనే ఒక పేపర్ చూసాం, ఇక్కడ దాకా తీసుకొచ్చింది అది. నిజంగా చెప్పాలంటే జనం అడ్డా సతీష్ కుమార్ సార్, ఐ స్పెషల్లీ థ్యాంక్ యూ సార్, ఇక్కడ నన్ను ఇట్లా డిజైన్ చేసిన నన్నే గారు, ఇలా ఆనందన్న ఒక హీరోగా ఆశిక్ అన్న ఒక క్యారెక్టర్ ఒక మంచి చెప్పలేం ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పలేం కిరణ్ణ, సో అందరూ నిజంగా ఒక మంచి జెమ్స్లను తయారు చేస్తున్నాడు సార్. సో నేను చెప్పేది ఏంటంటే మా జూనియర్స్ అంటే స్టేజ్ 2 స్క్రీన్ యాక్టర్స్కి అందరూ కాన్సన్ట్రేట్ చేసి సార్ చెప్పేది వినండి. నాకు తెలిసి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో 24 అవర్స్ ట్రైనింగ్ యాక్టర్స్తో అంటే టైం స్పెండ్ చేసి నేర్పించే ట్రైనర్ ఇంకెక్కడ దొరకరు నిజం. ఎందుకంటే వేరే ఏమైనా థియేటర్ ఆప్షన్స్ మామూలుగా ఇలా కొన్ని కోచింగ్ సెంటర్లు ట్రైనింగ్ సెంటర్లు తీసుకుంటే 2 గంటలు 2 లక్షలు వస్తారా, నిమిషానికి 1,000 రూపాయలు 500 లేట్ అని చెప్తారు. ఇక్కడ అలా ఉండదు, నువ్వు 1 నిమిషం లేట్ అయినావు రవీంద్రబాద్ చుట్టూ 10 రౌండ్లు కొట్టు, ఇలాంటివి ఉంటాయి. సో ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. సో అండ్ మీరు నెక్స్ట్ సార్ చేయబోయే ఎలాంటి ప్రోగ్రామ్కైనా మనము అంటే టైం స్పెండ్ చేసి మనము ఇస్తే కనుక 100% మనల్ని మన యొక్క డిజైన్ చేసి ఇదిరా నువ్వు అని చెప్పి పంపించే కెపాసిటీ సార్ దగ్గర ఉన్నది. సో మనం టైం ఇచ్చి చేద్దాం. అండ్ ఇంకా నా పర్సనల్ విషయానికి వస్తే ఇక్కడికి నాది 2వ ఫిలిం, ఇంతకుముందు ఊరు నుంచి చెప్తూ వచ్చాను, ఇప్పుడు తొలి ప్రయాణం, ఇంతకుముందు డైరెక్టర్గా వచ్చాను, ఇప్పుడు యాక్టింగ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన భూపతికి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ. నిజంగా అంటే మనంతో నేను చేయగలను అసలు ఏదో విలేజ్లో మేము కూర్చోవాలి నాకు హాస్టల్ మీద మాట్లాడుకుంటున్నాం అమ్మ చూసి నవ్వేటోళ్ళు అనుకున్నాం. ఇలా మనోడే డైరెక్టర్గా తొలి ప్రయాణం, ఇది షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఇట్స్ బిగినింగ్, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఇక్కడికి వచ్చి మాకు కోఆపరేట్ చేసి మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా తొలి ప్రయాణం శివ మాట్లాడు, ఇంకెవరైనా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఇది తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ 2 ఎస్ మల్టీలింగ్వల్ యాక్టింగ్ థియేటర్ వర్క్షాప్లో నేను కోచింగ్ తీసుకుంటున్నాను.
మా గురువుగారు అద్దె సతీష్ కుమార్ సార్ గారు ప్రొద్దు మాకు ఇవన్నీ మేము ప్రతి షార్ట్ ఫిల్మ్ చేసినా ఏం చేసినా మీ పర్సనల్ గా చేసినా మేము ఇక్కడ రవీంద్రాబాద్ లో చేసినా ఎక్కడ చేసినా మాకు పర్సనల్ గా సపోర్ట్ ఇస్తూ ఉంటారు సార్ మాకు. సో ముందుగా మాకు తెలుగులో అవకాశం ఇచ్చిన భూపతి రాజన్న గారికి అదే విధంగా విష్ణు కుమార్ గారికి నేను ధన్యవాదాలు తెలిపే తెలుసుకుంటాను. మాకు మా ఇప్పుడు నేను కోచింగ్ తీసుకుంటాను మాకు మామూలుగా బయట థియేటర్ బయట వర్క్ షాప్ లో ఎవరైనా కోచింగ్ తీసుకుంటే మార్నింగ్ ఈ టైం టు ఈ టైం కి రండి ఈ టైం అయిపోగా వెళ్ళిపోండి పట్టించుకునే వాళ్ళు ఉండరు ఎక్కువ. కానీ మాకు మా సతీష్ కుమార్ సార్ మాకు వచ్చేసి 24/7 మేమున్నా మేమందరం ఇక్కడ ఉన్నా లేకున్నా కూడా సార్ మాత్రం ఇప్పుడు మీ అందరం ఇక్కడ మా బ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు సార్ మాతో ఇక్కడ మేము చూడాలని చెప్పి సార్ ఇక్కడ ఇంకా అందరినీ ఉండమని చెప్పి మీ పక్కన మరీ దగ్గర మరీ చూపిస్తూ మాకు తెలియకపోతే చెప్తూ అంటే ఇప్పుడు నేను బాగుపడడం కోసం అంటే నేను బాగుపడడం కోసం ఇప్పుడు నేను మీరు మీరు సరిపోతున్నా సపోర్ట్ చేయకపోవచ్చు బట్ ఇప్పుడు మీరు బాగుపడడం కోసం మిమ్మల్ని తిట్టి అంటే మీ బావ కోసం మిమ్మల్ని తిట్టి మరి మీ బావ కోసం చేసేవారు ఎవరు ఉన్నారు. మనకు సతీష్ కుమార్ సార్ వచ్చేసి మాకు నామెంట్ చేసాం సార్ ఎంతగానో మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో నేను జీవితాంతం సార్ రుణపడుతాం అంటే నేను ఒక్కరినే కాదు నాలాంటి ఎంతో మంది ఇంకా చాలా మంది యాక్టర్స్ సార్ రుణపడుతుంటారు. సో ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఒక మూవీ మొదలు పెట్టారంటే అతను ఒక శ్వాస తీసుకున్న కూడా ఆ మూవీ గురించే ఉంటుంది మొత్తం అంటే ప్రతి సెకండ్ ఎవ్రీ సెకండ్ కూడా మూవీ గురించే అతను ఎక్కడ వెళ్ళినా కూడా ఒక మూవీ తీయాలి తీయాలి తప్పన నాకు స్టార్టింగ్ అప్పుడు ఊరు మధ్యలో కలిసిండు అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు గింత ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు గింత కూడా తగ్గలేదు. మొత్తం ఒక మూవీ తీస్తా అంటే అతను ప్రతిదీ ఇక మొత్తం శ్వాస తీసుకుని కూడా మూవీ గురించే ఉండాలి అనే విధంగా కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాడు ఫుల్ హార్డ్ వర్కర్. సో ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎందుకంటే మేము సినిమా తీసినా ఏం తీసినా ఫస్ట్ చూడడానికి మీరు ఉండాలి మీ సపోర్ట్ మాకు కావాలి ఫస్ట్ అందుకే ఇది తొందరగా ప్రివ్యూ చేయడానికి ప్రణయ్ రాజన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శిరస్ మంది నమస్కారం. అన్నయ్య లేదు ఇక్కడ అంటే చాలా టైం పడుతుంది అంటే లేదన్నా మేము ఫస్ట్ ఇక్కడ ప్రివ్యూ చేసుకున్న తర్వాతనే యూట్యూబ్లో చేసుకుందామని ప్రతిరోజు అన్న ఎంబడి పడి చేసి లాస్ట్ ఒకసారి 12:30 మెసేజ్ పెట్టాడు ఇట్లా పలానా రోజు ఒకటి ఖాళీగా ఉంది మీకు ఓకేనా అంటే ఇమీడియట్లీ ఓకే అన్నా మేము ఎంత అప్పటికి మాది ఎడిటింగ్ కాలేదు కలర్ ఐడి కాలేదు ఏమి కాలేదు ఇక్కడ స్క్రీనింగ్ చేసుకోవడానికి తొందరలో చేస్తున్నాం అందరు. ఇంకొక మన శివ అన్నట్టు ప్రణయానికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మన అడ్ల సతీష్ కుమార్ సార్కి మామిడి హరికృష్ణ సార్ గారికి ఇంకొకటి మా టెక్నీషియన్స్ మా వంశీ రాలేదు చాలా పేషెన్సీతో చేసిండు నిజంగా అంటే ఏది తక్కువనే కానీ ఓపిక మాత్రం చాలా ఎక్కువ అంటే ఒక 3-4 డేస్ చాలా ఎంబడబడి డిఐ చేయాలి వంశీ ఎడిటింగ్ చేయాలి వంశీ టైటిల్స్ చేయాలి వంశీ అని చెప్పి చాలా సతాయించిన నేను. నిన్న నైట్ 3:00 వరకు మనోడు ఆయనకు వచ్చిందో రాందో కానీ చాలా పేషెన్స్తో వర్క్ చేసిండు చాలా థ్యాంక్స్ వంశీకి. వంశీ ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ వీరేంద్ర అన్న ఆయన నాకు ఈవినింగ్ కాల్ చేశాడు బాగుంది మీది ఇంట్లోనే చేస్తూ ఉండండి అని చెప్పేసి అంటే ఫస్ట్ది అయినా పర్లేదు కానీ ట్రై చేశారని చెప్పేసి ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడిండు అన్న థ్యాంక్స్ అన్న నీ మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. ఇంకొకటి హీరోయిన్స్ ఇద్దరు రాలేదు మేము ఎప్పుడు వెళ్ళినా వచ్చారు వాళ్ళు ఎంత ఎర్లీ మార్నింగ్ రమ్మన్నా కానీ వచ్చి చేసి వెళ్ళిపోయినరు బట్ ఇక్కడికి రాలేకపోయినరు కొన్ని సమ్ రీజన్స్ వల్ల బట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఇంకా ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే సారీ స్పెషల్గా ఇవన్నీ థ్యాంక్స్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఇక్కడ తెలియ చేసుకోవడానికి ఈ రేంజ్కి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మా ఫ్రెండ్స్ శివ అండ్ నాని వీళ్ళు ఎప్పుడు మాతో ఉంటారు సినిమా 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 అని మాది ఒక సినిమా ప్రపంచం పిచ్చి ప్రపంచం ఇది అంటే ఈ పిచ్చిలో ఉన్నామంటే ఏం చేస్తామో మనకే తెలియదు అటువంటి సినిమా ప్రపంచం. ఇంకా మేము ముందుకు వెళ్ళాలని మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఉన్నందుకు. థ్యాంక్ యూ సార్ అల్లా సతీష్ కుమార్ సార్కి స్పెషల్గా.
ఇంకెవరైనా ఈ రెండు సినిమాలకు సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ అడగవచ్చు టీంని? అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ తొలి ప్రయాణం సినిమాని ఎన్ని రోజులు తీశారు అన్న? అంటే హాఫ్ డే హాఫ్ డే, టూ డేస్ కానీ, టూ డేస్ అంటే హాఫ్ డే వన్ డే అని అంతే. దీనికి ఏ కెమెరా వాడారన్న? సోనీ 7R. టోటల్ దీని బడ్జెట్ ఎంత అన్న? బడ్జెట్ చాలా తక్కువ, అది అనిల్ అన్నకు మాత్రమే తెలుసు. బట్ ఎంత ఇచ్చాడో ఏమి ఇచ్చాడో తెలియదు, కానీ మమ్మల్ని మాకు మూవీ ఇచ్చాడు, చాలా థ్యాంక్స్. ఆ విషయానికి వస్తే మేము మేము అనుకున్నాం తక్కువ బడ్జెట్ లోనే తీయాలి, తక్కువ టైంలోనే చేయాలి. అంటే ఇంకా ఎక్కువ బడ్జెట్, ఇంకా ఎక్కువ టైం ఇస్తే ఇంకా క్రియేటివ్ గా చేస్తామేమో, అది ముందు చూడాలి. ట్రై చేస్తాం ఇంకా చాలా మందిని ఇంప్రెస్ చేయడానికి. అంటే నేను బడ్జెట్ అడగడం కారణం ఏంటంటే స్క్రీన్ ప్లే కానీ దానికి అంటే దాని క్వాలిటీ బాగుంది, సో అందుకని దానికి బడ్జెట్ ఎంత అయ్యిందని ఒక క్వశ్చన్ అడిగారు అంతే. అది అనిల్ అన్నకు మాత్రమే తెలుసు, స్క్రీన్ ప్లే బాగున్నందుకు థ్యాంక్స్. సో నువ్వు బడ్జెట్ పైన కొంచెం ఫోకస్ చేస్తున్నా. సో ఐ టెల్ యూ, బడ్జెట్ నా దగ్గర తెలియదు అన్న, ఎంత కావాలి పేటిఎం డన్ అన్న, ఎంత కావాలి పేటిఎం డన్ అది క్యాల్కులేట్ బట్ చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన అంటే బాటమ్ లైన్. ఐ లైక్ షేరింగ్ హౌ మచ్ యూ స్పెండ్, వాట్ యు హావ్ సీన్, దట్ ఇస్ వాట్ ఐ లైక్. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది నా, సో అందుకనే అడిగింది, సారీ ఏమనుకోండి. నమస్కారం అండి, బాగుంది మీ షార్ట్ ఫిలిం. డైరెక్టర్ కి ప్రశ్న అండి, మీరు ఈ కథ ఎన్నుకోవడానికి మీ జీవితానుభవం ఉందా ఏమన్నా? ఎందుకంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీ లైక్ చేసి మనం చేస్తున్నాం కదా, చాలా ఎదురవుతుంది మన జీవితాల్లో, ఇది మీ అనుభవం ఏమైనా ఉందా ఈ సినిమా తీయడానికి? అంటే అంటే ఎక్స్పీరియన్స్ నాకు జరిగిన ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ప్రతి లైఫ్ లో, ప్రతి ఒక్కరి లైఫ్ లో, అంటే ఒక టీనేజ్ దాటిన తర్వాత కెరియర్ ని చూస్ చేసుకునే టైంలలో ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. లవ్ ఫెయిల్ అవ్వగానే చనిపోవడం, వేరే ఆ డిసిజన్ వల్ల వేరే వేరేది ఏదైనా అటువంటివి జరుగుతాయి కదా, ఆ ఉద్దేశంతో ఈ స్టోరీ తీసుకున్నాం, ఈ పాయింట్ మీద దేశం చేస్తాం. ప్రేక్షకులు ఇంప్రెస్ అవ్వాలి, ఇంప్రెస్ అవుతేనే మాకు లైఫ్. ఎందుకంటే మా విప్లవం చూసిన తర్వాత మేము కూడా ఏదో చేయాలని అనిపిస్తుంది. చేస్తాం ఖచ్చితంగా. మీరు మంచి యాక్టింగ్ నేర్చుకోండి, సార్ మంచి యాక్టింగ్ నేర్పుతాడు, మేము కూడా మంచిగా డైరెక్షన్ చేయడానికి నేర్చుకుంటాం, కలిసి చేద్దాం. అదే నాన్న ఒక మాట చెప్పిండు, ఏమని చెప్పింది అంటే ప్రతిక్షణం సినిమా గురించి ఆలోచన చేస్తారు, సినిమాలో కూడా అదే చూపించారు మాకు. అంటే ఆయన మరి సినిమాలో కూడా వేరే ఆలోచన చేయడానికి అవకాశం లేకుండా చేశారు. మీరు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తొలి ప్రయాణం వచ్చేసి చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఇప్పుడు వచ్చేసి ఒక సీరియల్ ద్వారా పరిచయం నాకు, అలా వెంకటపురం అనే జన్యుల సీరియల్ చేసాము నా పరిచయం. ఇప్పుడు వచ్చేసి మేము అంటే మా ముందు క్యారెక్టర్స్ జరుగుతున్నాయి, ఫ్రెండ్స్ క్యారెక్టర్ మేము, మా ఇద్దరికైతే డైలాగ్స్ ఏమి ఎక్కువ ఇవ్వలేదు. అప్పుడు వచ్చేసి చెప్పాడు నాకు, ఇది కాదు అలాగే మనం ఇట్లయితే కష్టమవుతుంది, కొంచెం సర్కిల్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పింది. ఆ రోజు నుండి నాకంటే విప్లవ్ ఆ రోజు నాకు అంటే అక్కడ పరిచయం రోజు ఫస్ట్ టూ డేస్ ఏమి మాట్లాడుకోలేదు, తర్వాతకైనా మాట్లాడుకున్నాను, మాట్లాడుకున్న తర్వాత అర్థమైంది అరే దగ్గర ఈ స్టఫ్ ఉంది. నేను ఆ రోజు నుండి చూసినప్పుడు నాన్న చెప్పినట్టు తన ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. విప్లవ్ అక్కడ ఊరించడం చేసా చాలా హ్యాపీ. అంటే నేను ఈ స్టేజ్ వరకు రావడానికి కారణం అయితే నువ్వే, నాకు ఇది ఒకటి ఉంది అనే విషయం మాత్రం తెలియదు. ఇప్పుడు నేను అదే సత్యకుమార్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటానంటే దానికి కారణం మాత్రం నువ్వే, నువ్వు చెప్పడం వల్లే. అంటే ఫస్ట్ టైం రంజన పార్టీకి వచ్చింది కూడా నేను ఇవ్వాలే. యాక్చువల్గా నేను మాదాపూర్లో జాబ్ చేస్తుండే, జాబ్ చేస్తున్నప్పుడు రంజనబాద్కి అది చూస్తూ ఉంటే వెళ్తాం కదా మనం, తెలిసిన వాళ్ళు ఉండే అప్పుడు నేను రంజనబాద్కి రావడే దీనికి నాకు ఏదైనా అటాచ్మెంట్ ఉందన్న ఫీలింగ్ నా మనసులో అనిపించేది. బట్ అది ఏంటంటే నీ వల్ల నాకు హెల్ప్ అయింది. నా వల్ల కాదు, భాషా సాంస్కృతిక శాఖ వల్ల, మంచి ఇంగ్లీష్ థియేటర్ వర్క్షాప్ వల్ల, అడ్ల సతీష్ కుమార్ సార్ ప్రోత్సాహం వల్ల, ఆశికన్న కిరణ్ వల్ల, కోఆపరేషన్ వల్ల ఇదంతా జరిగింది. బికాస్
లాస్ట్ ఇయర్ గిరణ్ణ ఒక కండక్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ అని, అందులో ఒక 5 షార్ట్ ఫిలిమ్స్ మేము చేసాం. ఆ షార్ట్ ఫిలిమ్స్ కోసం అంటే చేసాం అంటే ఫోన్తో 4 అవర్స్లో షార్ట్ ఫిలిం రాసుకొని తీసి క్యారెక్టర్లు ఎంచుకొని డైలాగ్ రాసి ఎడిటింగ్ చేసి అన్ని చేసి సబ్మిట్ చేయాలి. అది పెద్ద టాస్క్. నిజానికి చెప్పాలంటే నా కెమెరాతో సరిగ్గా వీడియోనే చేసేటోని కాదు నేను, వేరే ఎవరన్నా పెళ్లిళ్ళలో ఫోటోలు తీయాలంటే ఏంది సౌరభ్యం అని చెప్పి జరువు పెట్టుకునేటోడు. అట్లాంటిది ఫోన్ పట్టుకొని ఏదో నాన్న తిప్పలు పడిన దానికి వాళ్ళు అంటే గుర్తించడం, అటునుంచి డిజిక్రెస్ తక్కడం, వాళ్ళు మనకు కెమెరాలు సపోర్ట్ చేయడం, అటునుంచి ఆ స్టోరీలో నేను హీరో రావడం, నేను డైరెక్షన్ రావడం, అండ్ నువ్వు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అలెక్స్ అండ్ నాని, శివ చాలామంది వచ్చారు. మీరు ఇలాగే నాకు కలిసి 50% ట్రైనింగ్ కంప్లీట్, ఇంకా 50% ఎక్కడ మీ ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గకుండా చేస్తే నాకు తెలిసి ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో మీరు హీరోలు అయ్యి మమ్మల్ని గుంజొచ్చు, మేము డైరెక్టర్లు అయ్యి ఇంకో డైరెక్టర్లు అయ్యి ఇంకో యాక్టర్లు అయ్యి సంథింగ్ ఎవరు ఏమన్నా కావచ్చు, ఎవరి లక్ వాందే. సో మనందరం ఒక జర్నీలో ఒక ప్రయాణంలో ఇట్లాంటి ఒక తొలి ప్రయాణాన్ని ఎంచుకొని స్టార్ట్ చేయడంలో అది ఎండదాకా తీసుకెళ్లడంలోనే ఉంటుందనే నా ఒక అభిప్రాయం. సో 100% అందరం కలిసి బయలుదేరుదాం, చూద్దాం. ఓకే మిత్రులు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యాక్చువల్గా నేను నిన్ను కామ్రేడ్ అని పిలుస్తా. విప్లవం ఎప్పుడు ఎక్కువ కామ్రేడ్ కామ్రేడ్ అని పిలుస్తా, అంటే కామ్రేడ్ అంటే సపోర్ట్ చేస్తాడు మన ఏ స్టేజ్లోనూ సపోర్ట్ చేస్తాడు. నాకైతే యాక్టింగ్ రాదు, బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి, యాక్టింగ్ నేర్చుకోకుండానే సీరియల్లు సినిమాలు తిరుగుతూ ఉంటుంది, ట్రై అవుతాం. అంటే శిక్షణకు వచ్చినాక ఇది ఒకటి ఉంది యాక్టింగ్, ఇవన్నీ అంటే బయట పెట్టలేము మన అన్నపుణ్యం నుంచి నేను కనుక్కున్నాను, వాళ్ళనే మనీ పెట్టలేదు, అంత స్తోమత లేదు. సో ఏదో యూట్యూబ్లో చూసి వాళ్ళని చూసి నేర్చుకోమని ట్రై చేసాను. సో ఇక్కడికి రావడానికి కారణం మాత్రం అంటే సతీష్ కుమార్ సార్ దగ్గర నేను నేర్చుకోవడానికి. సతీష్ కుమార్ సార్ నిన్ను అన్నాడు నాతోటి, అరే నువ్వు విప్లవ్ ప్రొడక్ట్ నీకు ఇట్లా కాదు ఉండాల్సిందే అని చెప్పి, అంటే సార్ నాకు కొంచెం చెప్పారు. భూపతి, యాక్చువల్గా మనం ఇంతకుముందు ఒకసారి చెప్పాను నీకు, భూపతి ఒకటి ప్రొడ్యూసర్ నరు చేస్తావా అని అడిగిన. యాక్చువల్గా కొన్ని అనివార్య కార్యక్రమాలలో ప్రొడ్యూసర్ మనకు టచ్లో రాలేదు, బట్ నాకు అనిపించింది నీ దగ్గర నీ స్టఫ్ని ఆల్రెడీ అలగంటపురం సీరియల్ను ఫస్ట్ అండ్ డైరెక్టర్ వచ్చారు, నేను అప్పుడే అబ్జర్వ్ చేశాను. రియల్లీ చాలా హ్యాపీ భూపతి, చాలా బాగా డైరెక్షన్ చేశాను. థ్యాంక్ యూ ప్రణయ్ అన్న, రాలేదు. థ్యాంక్ యూ ప్రణయ్ గారు, హరికృష్ణ గారు, అందరికి థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అది వస్తుంది భూపతి గారికి చిన్న రిక్వెస్ట్ అండి, డైరెక్టర్ భూపతి గారికి. ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు, నెక్స్ట్ మనం ఒక షార్ట్ ఫిలిం చేద్దామనేది ఆలోచన. మీరు యాక్టింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా కలిసి చేద్దాం, ఈ మాటలో డౌటే లేదు, ఖచ్చితంగా చేద్దాం. ఐబీ మనీ మూవీ టీమ్ వాళ్ళు ఉండాలి, ఎందుకంటే మీ సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, ఆడియన్స్ కొంచెం అవి కూడా క్లియర్ చేయండి. తొలి ప్రయాణం సినిమా గురించి నేను వేసే క్వశ్చన్, క్వశ్చన్ కాదు నా అభిమానాన్ని తెలియజేసుకుంటున్నా. మా అన్న విజయ్ సేతుపతి, విప్లవ్ విజయ్ సేతుపతి, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో విప్లవ్ది కూడా అలాగే ఉంటుంది. నాకు అంటే ఆ ఫేస్ చూస్తే అతనే గుర్తొస్తాడు ముందు. నేను థ్యాంక్ యూ విప్లవ్, నువ్వు ఇంకా బాగా చెయ్యాలబ్బా, బాగా చేయాలంటే నిన్ను పెద్ద స్క్రీన్ పైన చూడాలని నా ఆశ. అలాగే టీమ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అనిల్ అన్న కానీ, భూపతి రాజు గారు కానీ, వెంకీ ఇంకా డిఓపి చేసిన వాళ్ళంతా, నాని, శివ, మా తమ్ముళ్ళు వీళ్ళంతా, నన్ను అక్క అంటారు, నేను పెద్ద అయి ఉండొచ్చు బట్ నన్ను అక్క అని పిలుస్తారు. మీరు ఎప్పుడు మంచి స్క్రీన్లో పెద్ద స్క్రీన్లో కనబడితే నేను చూడాలని నా ఆశ. మీది చాలా బాగుందండి, మీ తొలి ప్రయాణం అంటే మీకు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు కానీ దాన్ని చూపించడంలో చాలా బాగుంది. మీ హీరోయిన్స్ 2 టీంల హీరోయిన్స్ రాలేదు, అందుకే బాధగా ఉంది, ఎందుకంటే లేడీస్ లేదు, కొన్ని అనివార్య కారణాలు అంటారు కదా తెలుగులో, అట్లా జరిగింది. ఓకే, ఇక ముందు వచ్చే సినిమా వాళ్ళు ఖచ్చితంగా హీరోయిన్ తేవాలి, ఎందుకంటే అందరు మగవాళ్ళే నిలబడారు, మా లేడీస్ ఎవరు లేరు. ఇక ముందు టీం
అభిమాని అన్న అన్న పేరేంటన్నా అన్న యాక్టర్ అన్న హీరో హీరో సూపర్ మీరు సిద్ధు గారు మీరు కూడా పెద్ద స్క్రీన్ లో రాబోతారు నాకు అనిపిస్తుంది అక్క మిమ్మల్ని చూస్తే కూడా అంటే మంచి బాహుబలి स्टोरी इला प्रेक्षक इंप्रेस अंत आलोचना कल विधा थैंक यू सो मच प्रती शनिवार इलांट मत मैं मैं चूड़े इक मुझे मत मत स्टोरी त्वर त्वर दी मे चूडा की रेडी अन्ट इक थैंक यू आल दि बेस्ट इधर रूम टीम थैंक यू सो मच థాంక్ యూ ప్రవచన మీకు మీ మూవీ బాగుంది నాని అన్న శివన్న మన విప్లవ మీరు అందరు కలిసి ఇంకా ముందులో మంచి చేయాలని నేను డెఫినెట్ గా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను మీకు ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఓకే ఓకే బ్రో థాంక్ యూ ఇంకెవరన్నా ఇక్కడ మన సార్ ఆధ్వర్యంలో నేర్చుకునే వాళ్ళు ఆ వర్క్షాప్ నేర్చుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఆసిక్ అన్నకు స్పెషల్ గా థాంక్స్ అన్న మీరు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ సో మచ్ ఐబి మనీ టీమ్ మీరు 1 లక్ష అయ్యింది అన్నట్టు కొంచెం దేనికి ఎంత అయిందో బ్రేకప్ చెప్పండి ఇకు మన కెమెరాకి సోని బడన్ కెమెరాకి ఇకు మెయిన్ కెమెరా లైటింగ్ ఆర్టిస్ట్ కి చెప్తా 3 డేస్ 1 డే ఇంట్రాగేషన్ సీన్ హాఫ్ డే కాఫీ షాప్ ఇంకా వనడంపి వచ్చి వెహికల్ ట్రావెలింగ్ హౌస్ లో అమ్మాయిని షూట్ చేయడం మేజర్ బడ్జెట్ కెమెరా మేజర్ ఇప్పుడు కెమెరా లైటింగ్ 1 లక్ష లో 3 డేస్ కి 1 లక్ష ప్లస్ ఏం చెప్పండి అంటే కెమెరా డిపార్ట్మెంట్ ఏంది కెమెరా రెంటల్ ఎంత తీసుకున్నా మోస్ట్లీ అయ్యేది 7-8000 పర్ డే అట్రాంట్ టెంతో ప్లస్ అవుతుంది ఫుడ్ అలవెన్సెస్ వెహికల్ ట్రావెల్ ఫోటో ఓన్లీ కెమెరా కాదు ఇంతాన్ని కలిపి పోస్ట్ ప్రొడక్షన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రచారం చేశారండి మొత్తం అమౌంట్ దానికి 40 వరకు అయింది థాంక్యూ డిఐ లైక్ అన్ని కలిపి బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఐకి ఎడిటింగ్ మిక్సింగ్ 40 వరకు పోస్ట్ ఇంకెవరైనా అందరికీ నమస్కారం నా పేరు యాక్టర్ సుకుమార్ మట్ట ఇక్కడే స్టేజ్ 2 స్క్రీన్ మల్టీలింగ్వల్ యాక్టింగ్ దగ్గర నేర్చుకుంటున్న యాక్టింగ్ మా గురుగారు అడ్రస్ తీసుకుమార్ గారు ముందుగా తొలి పరిచయం హీరో విప్లవానికి తొలి ప్రయాణం ముందుగా విప్లవాన్న తల్లిదండ్రులకి ముందుగా నా ధన్యవాదములు ఎందుకంటే ఒక మంచి అన్నని ఈరోజు సగర్వంగా తెలుగు సంబంధించిన పరిచయం చేశారు వాళ్ళు థ్యాంక్ యూ అన్న మీ తల్లిదండ్రులకి ముఖ్యంగా నా పాదపు వందనాలు ఇలాగే మా యొక్క మాకే కాకుండా మా ముందు తరాల వరకు కూడా మీరు ఇన్స్పిరేషన్గా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చెప్పాను కదా సో వాట్ వాజ్ హిస్ ఫస్ట్ రియాక్షన్ అంటే ఫస్ట్ రెస్పాన్స్ ఏమొచ్చింది చేద్దాము బడ్జెట్ ఎక్కువ ఉంది ఏంటి ఇది కాన్సెప్ట్ వాట్ వాజ్ ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ ముందే డిసైడ్ చేసుకున్నాం ఎందుకంటే క్వాలిటీ రావు నేను తీద్దాము చేద్దాము అలా వెళ్ళిపోతే కుదురుతుంది ఇది మన ఫ్యూచర్ బిల్డింగ్ కోసం తీస్తున్నాం ఇది మనకు స్టెప్ అవ్వాలి కానీ ఏదో 10 సినిమాలు ఒక సినిమాలు ఉండకూడదు సంథింగ్ బడ్జెట్ అయితే పక్క ఇంత బడ్జెట్ చేస్తాం లేదని చేయాలి కానీ కదా ప్రాబ్లం అలా ముందే చెప్పి డిసైడ్ అవ్వదు అప్పుడే షూట్ కదా అని చెప్పి
రీసెర్చ్ చేసుకొని ఓకే అంటే ఇది మనకు ఒక ప్రొడ్యూస్ చూపెట్టాలి, చూపితే మనకి ఛాన్స్ రావాలి, ఒక హీరో చూపెట్టాలి, ఓకే టేక్ చేయగలరు నమ్మాలి. దానికోసం కొద్దిగా టైం టేక్ తీసుకొని స్క్రిప్ట్ వర్క్ నుంచి రాసుకొని పర్ఫెక్ట్ బడ్జెట్ తీసుకొని తర్వాత మొత్తం షార్ట్ కంటూ తీసుకుంటాం. థ్యాంక్ యూ. Just last 30 seconds, I know you guys have been listening a lot, like good students. Big thanks to my music director. Mana cinema lo meru chusina music that was made in just 6 to 7 hours. So his name is Virendra, and chala dedicated. Thank you so much Virendra for making this film more beautiful. Endukante music aithe soul of the film. So thank you Virendra, you are not here, but we love you all. Thank you. Ana IBT na టోటల్ గా చెప్పాలంటే ఇలాగ ఆల్రెడీ మీకు ఏంటంటే ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పటికే అర్థమైపోయింటుంది మీ నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. నిజంగా ఆ ఫ్రేమింగ్ కానీ కలర్స్ నేను లైటింగ్ కానీ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ అంటూ ఆసంగా ఉంది. కొంచెం వేరే లెవెల్లో ఉండేది. ఆ పోలీస్ క్యారెక్టర్ చేసిన పర్సన్ అండ్ ఈయన ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇద్దరు కొత్త వాళ్ళు అండి, తను నాకు డైరెక్ట్ పరిచయం లేదు. మామూలుగా నేను ఒక స్టోరీ అనుకున్నాను, నాకు ఇలాంటి వ్యక్తి కావాలని చెప్పి చాలా ఫ్రెండ్స్ని అడిగాను, ఒక ఫొటోస్ రిఫరెన్స్ పంపించండి అని చెప్తే చాలా వరకు 50 వరకు వచ్చాయి. ఆ 50 ఫొటోస్ చూశాను, నేను చూసి తనని ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ముగ్గురు ఆప్షన్ పెట్టి ఎవరైతే చూద్దాము అన్నీ కూడా లేదు. ఒక ఆప్షన్ చూసుకున్నాను, తనకి ఫోన్ చేస్తే రమ్మన్నాను. వచ్చి కలిసిన తర్వాత ఇది సబ్జెక్ట్ అనుకున్నాను సిద్ధు, నాకు ఇలా ఉంటుంది పరిస్థితి, నువ్వు వీడంతా నాకు ఇలాగే ఉండాలి, ఏమాత్రం చేంజ్ చేయకు, నాకు ఇన్ని డేస్ టైం పడుతుంది, కొంచెం తీయడానికి కూడా టైం పడుతుంది, నెలలో షూటింగ్ స్టార్ట్ అవ్వాలని ముందే చెప్పి పెట్టాను, నా కోసం వెయిట్ చేయి ప్లీజ్, నన్ను నమ్ము, నీకు మంచి క్వాలిటీ ఇస్తాను, తనకి నేను అమౌంట్ కూడా పే చేయలేదు, నా కోసం జస్ట్ నా కోసం వచ్చాయి, మంచి క్వాలిటీ ఇస్తాను, అవుట్పుట్ భావిస్తాను అని చెప్పి చెప్పాను. తను శ్రీరామ్ గారు కూడా, తన పేరు శ్రీరామ్ పొన్నాడు ఎస్ఐ క్యారెక్టర్, డాక్టర్ బట్ సినిమా అంటే చాలా ప్యాషన్, చాలా చాలా ప్యాషన్, చాలా ఇష్టం. తన వృత్తి డాక్టర్, ఆయన చెప్పారు నాకు ఏదైనా విషయం చెప్పు చూద్దాం చేస్తాను బాగా చేస్తాను నన్ను నమ్ము అని చెప్పారు. నాకు ముందు ఎస్ఐ క్యారెక్టర్ తన బాడీ లాంగ్వేజ్ కొద్ది ఆంధ్ర స్లాంగ్లో ఉంటుంది, కొద్ది వెటకరమైన ఊళ్ళో దిక్కు వాడించవచ్చు చెప్పించవచ్చు అని చెప్పి తను కాల్ చేసి చెప్పడంతో తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. జస్ట్ వన్ డే వచ్చేసారు, వచ్చి గుడ్ ఆఫ్ ఇచ్చారు. నేను మెయిన్గా ఈ రెండు క్యారెక్టర్స్ బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భూతమ్మ నమస్తే. నమస్తే. సూపర్. ఫస్ట్ ప్రయత్నం, చాలా కష్టపడ్డారు, మంచిగా చేశారు. థ్యాంక్ యూ. వీటిలో నీ యాక్టింగ్ నేను చూస్తున్న కొద్దీ గమనిస్తున్నా ఉన్నా, అంటే పర్సనల్లీ ఫోన్ చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే విషయం, కానీ గమనించిన కొద్దీ చూస్తుంటే పెరుగుతూ వస్తుంది, ఇంప్రూవ్ అవుతా చేస్తా ఉన్నాం, అది ఫుల్ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. ఐబీమ్ అనే మూవీ డైరెక్టర్, నీకు ఇది ఎన్నో షార్ట్ ఫిల్మ్ ఇది? ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? చేస్తానండి. రీసెంట్గా వచ్చిన హౌస్ ఫస్ట్ మూవీ ఉంది కదండి, దానికి షూటింగ్ చేశాను. దాని ముందు 9 TML సినిమా చేస్తాను. ఓకే. రెండింటికి షూటింగ్ చేస్తాను. ఎందుకంటే మీరు వాడిన లైటింగ్ కానీ కెమెరా టెక్నిక్స్ కానీ సినిమాటిక్ వెళ్ళాలని ప్లాన్ గుడి ప్లాన్ అని చేశాను. ఓకే. ప్రొడ్యూసర్ కి డెమోలా చూపించడం చేశారా? మన ఇప్పుడు ఏ చేసినా కూడా మనం ఫిల్మ్ చేస్తున్నామంటే అది నెక్స్ట్ ఎక్కడ చూపిస్తే ఇది మన క్వాలిటీ ఇట్లా చేయగలం అంటేనే హీరో గారిని నమ్మడానికి ప్రొడ్యూసర్ మన మీద కోట్లు ఇన్వెస్ట్ చేయాలి చూస్తుంది. సో నమ్మాలంటే ఎలా ఫిల్మ్ చేస్తావు వాళ్ళ మైండ్ లో ఉంటుంది కదండి. నేను ఎంత అద్భుతంగా కథ చెప్పినా కూడా ఇతను చేసిన ఒక రెండు సినిమాలు చేసినాడు రెస్టెంట్ గా మనం చేయగలరా డౌట్ ఉంటుంది. మీరు ఏమైనా దిన్ని సినిమాలు చేస్తే నడుతుంది, మనకు బ్యాక్గ్రౌండ్ అంత లేవు. సో ఉన్న బడ్జెట్ ని పర్ఫెక్ట్ గా ఇచ్చేసి రెండున్నరగంటలు తీయనక్కర్లేదు, ఒక 15 నిమిషాలు తీసినా కూడా మనం తీయగలరు అని నమ్మించడానికి తీసాను. మెయిన్ పర్పస్ అది. అదే బాగుంది మూవీ మీద. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫోటో సినిమాటిక్ గా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. నమస్కారం అండి. అదే పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ బడ్జెట్ లో మంచిగా చేశారు. క్వాలిటీ క్వాలిటీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్. వర్క్ అయితే మీరు చాలా బాగుంది.
ఒక చిన్న డౌట్, మన క్యారెక్టర్ లాస్ట్ లో ఎండింగ్ లో సిగరెట్ ని వెలిగిస్తున్నప్పుడు దాని మీద బ్లడ్ వేసుకొని కారం వేసుకొని, అంటే అది మీ తాట యాక్టర్ తాట? లేదు, నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక విలనిజం అనేది డైలాగ్ ఉండకూడదు అక్కడ. ఇతను తెలిసిపోయింది, ఇతను ఫస్ట్ అమ్మగడితో ఉన్నాడు, ఇతను వెళ్ళడం రివీల్ అయిపోయింది. ఇంకా నేను వాడిని ఇది నేను చెప్పు హీరో మాట్లాడుతుంది ఇంకా అక్కడ ఎంత ఎస్ఐ కొట్టాలో కొట్టాడు, అంత సీరియస్ మ్యాటర్ వచ్చింది. తన విలేజ్ చూపెట్టాలి, విలేజ్ దేంట్లో చూపెట్టాలి విలని మనం యాక్చువల్లీ సాడిజం అయింది అక్కడ. తను అలాంటి కదా, ఇప్పుడు అమ్మాయిలో తీసుకుంటే విలిజం అనేది మీ దగ్గర సాడిజం వచ్చి ఏదైనా తీసుకోవచ్చు. అక్కడ తన విలేజం అనేది మాటలు కాకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ చూపెట్టాలి. మాటలకి స్పేస్ లేదు, మీరు చూడని మొత్తంలో చాలా తక్కువ మాటలు ఉంటాయి, ఓన్లీ మేకింగ్ తీసుకో పెంపించాడు. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాడు ముందే కథ అనుకున్నప్పుడే ఇలా ఉండాలి. డైరెక్టర్ ఇన్పుట్ యాక్చువల్లీ అదే నేను కాన్సెప్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ గా టేకింగ్ లైటింగ్ అంతా సూపర్ ఎట్లా ఏం మాట్లాడాలి, ఇది నా క్లారిటీ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ఆడియన్స్ ప్లస్ చెప్పినా మైనస్ చెప్పినా కూడా నేను ఒప్పుకుంటాను. ఇక నెక్స్ట్ టైం గుర్తించాలంటే నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను. మీరు నచ్చుకున్నారంటే ఓకే ఇలాంటి నచ్చుతుంది, సో ఇంకా చేయాలి. పేరు పెట్టడానికి చాలా బాగుంది. కాపీ పేస్ట్ ఏం లేవండి, ఆల్ ఇన్ వన్ షోలో కానీ ఓకే. రైటింగ్ ఏదైనా సరే ఆల్మోస్ట్, మేకప్ కూడా ఆల్మోస్ట్ మేము ఫాలో చేస్తున్నాం. మేకప్ అని లేదు, ఆర్జి పర్సెంట్ లేదు, ఎవరు లేదు, ఓన్లీ తను ఇద్దరమో తీసుకున్నాం అంతే. చాలా బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇట్లో టీమ్ బాగుంది, మన బడ్జెట్లో మంచిగా అవుట్పుట్ ఇచ్చావు. మ్యూజిక్ అయితే ప్రారంభం చెప్పచ్చు మూవీకి, ఎందుకంటే ఎప్పుడైనా టూ డైలాగ్స్ ఒక ఎమోషన్గా వెళ్తున్నప్పుడు ఆ ఎమోషన్ 1 మినిట్ దాటింది 2 మినిట్ దాటుతుంది అన్నప్పుడు బోర్ పడేస్తుంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ బోర్ కొట్టకుండా కూర్చోబెట్టాడు ఆడియన్ని, చాలా బాగా చేశాడు. యాక్టర్ పరంగా యాజ్ యూజువల్ విప్లవ్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనిల్ గారు వాళ్ళు లైన్ తీసుకొచ్చి మీకు చెప్పగానే మీరు మీ కథ మీకు ఐ మీన్ మీ ఏదో పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు కనెక్ట్ అయ్యి దాన్ని సపోర్ట్ చేశారు కదా, ఇలా ఇంకా కొత్త టీమ్స్ మీ దగ్గరికి వచ్చిన అందరికీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అన్న ఫస్ట్ స్టార్ట్ చేయడం చాలా బాగుంది. అదేంటంటే ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ అలాగే ఎండింగ్ కూడా, ఎండింగ్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ బాగా ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న కథలో ఎన్నో మలుపులు తిప్పచ్చు అది, కానీ అక్కడ వాయిస్ ఓవర్ ఎండింగ్ చేశారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అన్న సెకండ్ స్టార్ట్ స్టార్టింగ్ ఒక సీన్ చేయించాడు, వాయిస్ వస్తుంటుంది, టైటిల్స్ పడుతుంటాయి. యాక్చువల్లీ అది వచ్చి మామూలుగా వచ్చి ఒక ఆపరేషన్ మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ఒక పోలీస్ జీప్ వస్తుంది, తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోన్ పెడతారు. అది ఒక సీన్ చేయొచ్చు, ఆ సీన్ చేయాలి. దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ పోలీస్ వ్యాన్ ఉంటుంది, పోలీస్ డ్రెస్సులు, ఇంకా అది ఒక డే అక్కడ సెటప్ చేసుకోవాలి అన్నీ ఉంటాయి. అదేం లేకుండా జస్ట్ టైటిల్స్ వెళ్తుండగానే ఒక సీన్ రన్ అవుతుంటుంది మ్యాటర్, అది జస్ట్ ఓన్లీ డబ్బింగ్ ఆర్ఆర్తో కన్విన్స్ చేసుకుంటూ అక్కడ మనం అంటే బడ్జెట్ సేవ్ ప్లస్ ఒక సీన్ నడిపించేసాం. అలాగే ప్లాన్ చేసుకుని చేసాం, తీసింది కొంచెం క్లారిటీగా చాలా బాగుంది అన్న, ఎండింగ్ కూడా చాలా నచ్చింది నాకు. బడ్జెట్ 15 మినిట్స్ బడ్జెట్ తగ్గట్టుగానే మనం కూడా వెళ్ళాలి కదా. అవును, చాలా బాగుంది అన్న. ఇది చాలా హీరో కూడా చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇక సెకండ్ షార్ట్ ఫిలిం, యాక్టర్ విప్లవ్, డైరెక్టర్ భూపతి, శివ, నాని, మీరంతా చాలా బాగా చేశారు. ఎస్పెషలీ మీ గురించి నేను ఒకటి చెప్పాలి. కృష్ణనగర్లో నేను మీ రూమ్లోకి సెంటర్ కోసం ఒక 2 డేస్ వచ్చాను, 2 డేస్ అని చెప్పి దాదాపు 10 డేస్ ఒక 8 డేస్ అన్నాను. అప్పుడు మీరంతా మాట్లాడుకునేది సినిమా గురించే మాట్లాడుకుంటారు, ఎప్పుడు తీసి స్క్రిప్ట్ పేపర్ మీద రాయడము, కెమెరా, అన్ని సినిమా థాట్సే మాట్లాడుకుంటారు. ఆ లాంగ్వేజ్ కూడా మనోడు అన్ని ఎక్కడెక్కడో తీసుకునే కొత్త కొత్త థాట్స్ అనేది పెడతాడు నాని శివ గారిని. మీరు మంచి ఉన్నత స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను, డైరెక్టర్గా యాక్టర్గా. ఆల్ ది బెస్ట్. భూపతిరాజు, మీకు ఇది ఎన్నో షార్ట్ ఫిల్మ్? ఇది నేను కెమెరాతో చేసింది అయితే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిల్మ్ అంటే కెమెరాతో చేస్తారు కదా? నేను ఫోన్లో చిన్న చిన్న వీడియోలు చేసేటండి. ఓకే,
ఫస్ట్ షార్ట్ ఫిలిం అన్న. ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఒక వెబ్ సిరీస్ చేశాను, ఒక మూవీ చేశా, అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇంకెవరైనా క్వశ్చన్స్? ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్. చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది అన్న గురించి. సూపర్ యాక్టింగ్ బ్రో, సీరియస్లీ చాలా బాగుంది. అండ్ టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ సూపర్, సింప్లీ సూపర్, నో క్వశ్చన్స్ అట్ ఆల్. అండ్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉన్నది, డిఓపి వెంకి చాలా బాగుంది సీరియస్లీ, వెంకట్ సూర్య అండ్ వెంకి వెంకట్ సూర్య. సో ఇంత చిన్న ఏజ్ లో ఇప్పుడు అచీవ్మెంట్ అనేది స్టార్ట్ చేసినావు కదా, సో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? వాట్ ఈస్ యువర్ టోటల్ ఎక్స్పీరియన్స్? ఆన్సర్ చరణ్ అన్న, నీ పక్కన అనిల్ అన్న. అనిల్ ఇస్ ఆల్టైమ్ సపోర్ట్. అనిల్ సంగతి అందరు తెలిసింది, అందరు సపోర్ట్ చేస్తుండడు, ఐ నో వెరీ వెల్. బట్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం కదా మూవీ నచ్చిందబ్బా, నాకు చాలా బాగుంది. అందరూ అన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు, మాట్లాడేకే నా దగ్గర ఏం లేదు. జస్ట్ నీ ఎక్స్పీరియన్స్ ఎట్టుందని అడుగుతున్నాను. నేనైతే మాట్లాడు సంథింగ్ అబౌట్ టోటల్ ఎక్స్పీరియన్స్ రైట్? మాట్లాడు, వైజాగ్ కొట్టారు ఎవరు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఓకే అండి, చాలా బాగా టెన్షన్ పడుతున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్, ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఆల్ ద బెస్ట్ బోత్ అండ్ ఐబి మనీ సార్, చాలా బాగా చేశారు సార్. అండ్ యాక్టర్ సార్ మీరు కూడా చాలా బాగుంది. అండ్ ఇలాంటి స్టోరీస్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు, ఇలాంటివి చూస్తేనే అర్థమవుతాయి. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు ఎలా యాక్సెప్ట్ చేశారనేది వాళ్ళకి చాలా సూపర్ సార్ మీరు. అండ్ బీయింగ్ అనిల్ టీమ్ సార్, అనిల్ శర్మ సార్ ఆల్ ద బెస్ట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఐబీ ఫర్ మనీ డైరెక్టర్ గారికి ముందుగా చాలా ఇలాంటి థాట్ రావడం అనేది చాలా గ్రేట్ సార్ మీరు. అంటే స్టోరీ చాలా కొత్తగా ఉంది, అంటే ఒక పెద్ద మూవీ చూడడం కన్నా ఇలాంటి చిన్న మూవీ చూడడం చాలా మంచిది. అంటే మూడు గంటలు చూసిన సినిమా అంతా మీరు 15 నిమిషాల్లో చూపించారు. మూవీ చాలా బాగుంది, హీరో గారు కూడా చాలా మంచిగా చూశారు. మీరు ఇంకా పెద్ద మూవీ తీయాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. అండ్ భూపతి రాజు, భూపతి రాజు ఈజ్ మై ఫ్రెండ్, అంటే మా విలేజ్ ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు. అంటే ఇంతకుముందు చాలా మూవీస్ చిన్న చిన్న మూవీస్ తీస్తుండే, అంటే నేను అప్పుడు చూస్తుంటే అంటే ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఆయన ముందుగా అనిల్ అన్న గారికి చాలా థ్యాంక్స్, అంటే కథను నమ్మడం కన్నా డైరెక్టర్ నమ్మాడు, అది ఇంకా చాలా మంచిది. మీరు ఇంకా మంచి మూవీస్ తీయాలి, మీ మూవీస్ అన్ని థియేటర్లో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సార్. పురుషోత్తం గారు, ఇప్పుడు మనకు షార్ట్ ఫిల్మ్ చేయాలంటే మన ప్రొడ్యూసర్స్ ఉండరు, మీకు బడ్జెట్ 1 లక్ష అయింది కదా, ప్రొడ్యూసర్ ఎట్లా కన్వెన్స్ చేశారు? అంటే దానికి నాకు తెలుస్తా, నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రిలేటివ్ అంతా మేము తను నా మీద నమ్మకం బాగా, అంటే నేను నాకున్న ప్యాషన్ చూశాడు. నేను చెప్పిన ఈ స్టోరీ కదా, ఈ స్టోరీ చెప్పిన ఒక ఇన్నోవేటివ్ చెప్తాడు, ఒక హీరోయిన్ కూర్చోబెట్టి కన్విన్స్ చేయగలడు. బట్ నేను నిరూపించుకోవడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ అనేది కావాలి, వేరే హీరో సిట్టింగ్ ఇచ్చిన నేను ఒప్పించుకోగలను. నోలో సార్ ఓకే స్టోరీ చాలా బాగుంది, బట్ ఎలా తీస్తావా, ఎలా నమ్మాలి నేను? లేదు, పెద్ద బోయపాటి గారి దగ్గర రాజమౌళి దగ్గర పనిచేయలేదు, చిన్న మూవీస్ చేశాను. సో నమ్మాలంటే ఒక డెమో అనేది ఉండాలి మన చేతిలో, సో అది చిన్నగా అనుకుని చేయకూడదు. స్క్రిప్ట్ ఒక 2.5 అవర్ స్టోరీ 15 మినిట్స్లో చెప్పాలి, మన బడ్జెట్ చెప్పాలి. బట్ బడ్జెట్ కూడా మినిమం ఉండాలి, మరి తక్కువ ఇచ్చేసి అక్కడ మళ్ళీ ప్రొడ్యూసర్కి వెళ్ళిస్తారు నాకు అది దొరకలేదు అందులో నేను తీయలేకపోయాను, ఇది లేదు నేను తీయలేకపోయాను అని సాకులు చెప్పకూడదు. సో ఏం చేసినా పర్ఫెక్ట్ చేద్దాం, లేదా ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఇంకో 2 సంవత్సరాలు పెట్టిన పర్లేదు, ఇప్పుడు చేస్తే చేద్దాం, ఫిక్స్ అయ్యి వాంటెడ్గా చేసాను. మీ ఫిలిం మేకింగ్ చూసినాక మీ జల్దీగానే మీది థియేట్రికల్ ఫిలిం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది ఎప్పటివరకు రావచ్చు? ఇక
మీ విషెస్ మీ ఆశీర్వాదం సార్. థ్యాంక్ యూ. అంటే ప్లాన్ చేస్తున్నారా మీరు? లేదు ఖచ్చితంగా సార్ ట్రై చేస్తాం. ఎప్పుడు వరకు రావచ్చు సార్? మన నా చేతుల్లో కానీ మేబీ నెక్స్ట్ విషయాన్ని మీరు బెస్ట్ విషయం చూద్దాం త్వరగా వచ్చి చూస్తాను ఇక్కడికి టుడే సార్. ఓకే నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఓకే అండి థ్యాంక్ యూ. ఒక నిమిషం ముందుగా ఈరోజు చాలా ఎంతూజియాస్టిక్గా రసోత్తరంగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఆర్ టీమ్ మిస్టర్ అనిల్ జీ. యు హ్యావ్ అ గ్రేట్ అంబియన్స్ ఇన్ యూ అండ్ ఐఎమ్ షూర్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ విల్ లుక్ అవుట్ టు వర్కింగ్ విత్ యూ యాజ్ అన్ యాక్టర్. Definitely. Thank you, sir. Thank you so much. Means a lot. Thank you. Yes, sir. Because it touched our heart. You have a beautiful heart, man. Thank you so much, sir. Thank and you. And I'm sure you will work as an actor. If not, amara thoda late ho sakta hai, but I wish you don't lose heart. You make a good actor. Thank you so much, sir. Means a lot. Thank you so much, sir. And for that reason, another one, you trust your team and you never disclose the amount you spend. And I like that part of yours. Thank you so much. That's what I made, you know. I will forget what I spent, but I'll remember what you have made. That's my policy. You said what we made is more important. That is more important, sir. Thank you so much. It means a lot, that too. For I wish all our actors will realize that what the producer looks at when he puts money in there. And if you make it happen, he will do it again and again. And I hope all the youngsters keep in mind that there are producers out there looking for beautiful talent and creative people to come forward. At the same time, I wish all the best, and I really like the IB Money movie, and the actor has done an expendable job. Wish you all the best for a movie too. And I thank Viplav to being out there to keep this workshop standing with all his friends sending him here, and hope you all make it big in the film industry and be an example and inspiration to all. God bless you all. Jai Telangana. And I thank Mamadar Krishna sir for giving this opportunity. Keep rocking, guys. Thank you. Keep rocking. Thank you very much. Thank you. Thank you, everyone. Tuli Prayanam and IB Money team. This section, we will be able to meet you in the interaction section. The directors are here. అంటే బాగా అనిపించింది అన్న. అంటే ఎక్స్పీరియన్స్ చేసిన మూమెంట్ హ్యాపీ అనిపించింది. ఇటువంటిది ఇంకా చేయాలి సినీ వారంలో అని చాలా థ్యాంక్స్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నెక్స్ట్ పురుషోత్తం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంత పెద్ద ప్రోడక్ట్ తీసినా కూడా ఇప్పుడు నేను ఇదే మూవీని బయట చూడాలంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. మనం ఫిల్మ్ పెట్టిందే ఇంత బడ్జెట్ పెడతాము, దర్పం చేస్తాము, మళ్ళీ దీన్ని ప్రొడక్ట్ చేయాలంటే వేరే ఇప్పుడు ప్రసాద్ వాడు వెళ్ళాలంటే కూడా చాలా అమౌంట్ పడుతుంది. బట్ ఇలాంటి ఒక అవకాశం ఇక్కడ కల్పించడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, హరికృష్ణ గారికి అందరికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా ఒక 100 మంది మనం చూసి దాన్ని ఇంత కాంప్లిమెంట్స్ ఇవ్వడం అది మనకు చాలా తృప్తినిస్తుంది. మనం ఎంతో ఆర్డర్ చేసినా కూడా మీరు చెప్తున్నప్పుడు నేనేం చేశాను నాకు కూడా చాలా ఇన్స్పైరేషన్గా మీరు చెప్పారు. మీ మాటలని నాకు చాలా బూస్ట్ అప్ ఇచ్చాయి. ఖచ్చితంగా త్వరలో మంచి మూవీతో మీ ముందుకు వస్తానని మాట ఇస్తున్నాను.